Looking, you are very bright, sir, and you both are looking very bright. We are always bright, Sai, because of our team members. All this brightness because of all of you. Thank you, sir. Shashank, can we go live? Go live? Yes, sir. We are on live. I'll just confirm it with you. Yeah, please confirm. సుధాకర్ క్రోమ్ క్రోమ్ ద్వారా ఎంటర్ అవ్వండి. కాపీ పేస్ట్ చేయండి లింక్ క్రోమ్. సజ్జన్ చెప్పండి. ఓకే ఓకే థ్యాంక్ యూ. అదే అదే క్రోమ్ ద్వారా ఎంటర్ అవ్వండి. మన వాళ్ళకి ఒకసారి చెప్పండి. వీళ్ళు కొద్దిగా ఫస్ట్ టైం కదా మిస్ అయ్యారు. We are live now. We are live now? Yes. Okay, okay. First of all, good evening to our ADR, Jagithyal, Prasiddha Shastravata, Sri Ummareddy Gariki, Swagatam Suswagatam. Ade Vidanga, Coromandel International Inchi Vichesina 20, Ma Vice President Garu, DNH. శ్రీ జీవి సుబ్బారెడ్డి గారికి రైతులను ఉద్దేశించి మాట్లాడడానికి విచ్చేసినందుకు వారికి కృతజ్ఞతలు మరియు స్వాగతం సుస్వాగతం సార్. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు విచ్చేసినటువంటి ఈ దృశ్య మాధ్యమం ద్వారా వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులందరికీ కూడా ముఖ్యంగా పేరు పేరున కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ తరఫున అదేవిధంగా మరి ఆర్ఏఆర్ఎస్ పొలాస సైంటిస్ట్ బృందం తరఫున కూడా స్వాగతం సుస్వాగతం. ముఖ్యంగా ఈరోజు మనకి మొట్టమొదటిసారిగా మనం ఇలాంటి మంచి ప్రోగ్రామ్ని యూట్యూబ్ లైవ్ ఛానల్ ద్వారా మీ అందరికీ తీసుకురావడం జరిగింది. ఈ ప్రోగ్రాం ద్వారా ఏంటంటే ఎక్కడ ఉన్న రైతు సోదరులు ఎక్కడ ఉన్నా కూడా అందరూ కూడా ఈ లింక్ ద్వారా జాయిన్ అయ్యి మరి మనకి ఈరోజు ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ ప్రోగ్రామ్ అయిన పత్తి పంటలో గులాబీ పురుగు నియంత్రణ మరి అదేవిధంగా పత్తి పంటలో ఆధునిక పోషక యాజమాన్యం ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చూసినట్లయితే గత 4-5 రోజుల నుంచి విపరీతంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకి పంటలు బాగా ఉరకలెత్తినాయి, వడలిపోతున్నాయి మొక్కలు. మరి బాగా నిలబడిపోయి రైతులు ఏం చేయాలి అనేటువంటి మీమాంసలో పడినటువంటి పరిస్థితి. అయితే అదృష్టవశాత్తు ఇప్పుడిప్పుడే కొద్దిగా వానలు కొద్దిగా తగ్గుముఖం పడతా ఉన్నాయి. సో ఇటువంటి సందర్భంలో మరి మన రైతు సోదరుల కొరకు ప్రత్యేకంగా ఈ పత్తి పంటలో పాటించవలసినటువంటి ఈ తరుణంలో చేయవలసినటువంటి యాజమాన్యం గురించి వీటి గురించి చెప్పడానికి మనకి ప్రఖ్యాత శాస్త్రవేత్తలైనటువంటి డాక్టర్ ఆర్ ఉమారెడ్డి గారు, వీరు సహా పరిశోధన సంచాలకులు ఏడీఆర్ ఆర్ఏఆర్ఎస్ ప్రాంతీయ పరిశోధన స్థానం జగిత్యాల కులాస నుంచి విచ్చేసి ఉన్నారు. సో అదేవిధంగా రైతులు ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలి. అదేవిధంగా మీకు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మీ ప్రశ్నలు ఏమన్నా ఉన్నా కూడా చాట్ బాక్స్ ద్వారా తెలిపినట్లయితే మేము కంపల్సరీ శాస్త్రవేత్త గారికి నివేదించి వాటికి సలహాలు కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా మరి గత 35 సంవత్సరాలు పైగా వ్యవసాయ రంగంలో ఉంటూ మరి
గోదావరి ఫర్టిలైజర్స్ తో తన యొక్క కెరీర్ ని ప్రస్థానాన్ని స్టార్ట్ చేసి మరి పోస్ట్ గ్రాడ్యుయేట్ విత్ గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి మా జీవి సుబ్బారెడ్డి గారు ఇప్పుడు కోరమండల్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ గా మరియు డివిజనల్ న్యూట్రిషన్ హెడ్ సౌత్ వన్ గా ఉన్నారు. ఆయన రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ప్రకాశం జిల్లా నుంచి రైతు కుటుంబం నుంచి వచ్చి రైతులంటే ఎండతెలిపే మా మమకారం కలిగి మరి వారికి ఏదో చేద్దామని ఎప్పుడు కూడా ఆలోచించి తపన పడుతున్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తిని మనం ఈరోజు కలుసుకోబోతున్నాం. సో మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. సార్ కూడా మీకు మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు ఏ విధంగా చేయాలి, ఒక ఈ ప్రస్తుత పరిస్థితే కాదు రానున్న కాలంలో వ్యవసాయంలో విపరీతమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. సో ఇటువంటి మార్పుల్ని అందిపంచుకొని మరి రైతు ముందుకు వెళ్ళాలి అంటే ఎటువంటివి పాటించాలి, ఏ విధంగా రైతు కూడా తయారవ్వాలి అనేటువంటిది మనకి చాలా అవసరం. ఎందుకంటే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మంచి మంచి పథకాలు పెట్టి రైతుల్ని ప్రోత్సహిస్తున్నారు. మరి ఇటువంటి ప్రోత్సాహకాలన్నీ మనం అందిపుచ్చుకొని మరి అదేవిధంగా కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వంటి ప్రముఖ సంస్థ కూడా రైతుల శ్రేయస్సు కోసం ఎన్నో పనులు క్షేత్రీయ పరిధిలో చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి ఇటుపక్క చూస్తే శాస్త్రవేత్తలు కూడా నిరంతరం కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు మనం చెప్పుకున్నటువంటి మన ఉమారెడ్డి గారి గురించి చెప్పాలంటే చాలా ఎక్కువ, ఎందుకంటే ఆయన మాట్లాడుతూ ఉంటే అలాగే ఏ రైతైనా కానీ భోజనం కూడా చేయకుండా అలాగే ఉండిపోయే పరిస్థితి ఉంటుంది. సో ఇటువంటి వ్యక్తి ద్వారా మిమ్మల్ని ఈరోజు ఫస్ట్ యూట్యూబ్ ఛానల్కి తీసుకురావడం, అదేవిధంగా ఓపెనింగ్ రిమార్క్స్ మా సుబ్బారెడ్డి సార్ చేత మీకు అందించడం అనేది మేము చాలా గర్వకారణంగా భావిస్తున్నాం. సో నవ్వు ఇప్పుడు నేను సుబ్బారెడ్డి సార్ని మాట్లాడవలసిందిగా, రైతులను ఉద్దేశించి మరి అడ్రస్ చేయాల్సిందిగా నేను విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓవర్ టు సుబ్బారెడ్డి సార్ ప్లీజ్. శశాంక్ ఎస్. ముందుగా రైతులందరికీ కూడా కోరమండల్ ఇంటర్నేషనల్ తరఫున స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ప్రముఖ శాస్త్రవేత్త, చిరకాల మిత్రులు డాక్టర్ ఉమారెడ్డి గారికి, మా సిబ్బంది అందరికి కూడా మరొక్కసారి వారిని ఆహ్వానిస్తూ, ఉమారెడ్డి గారు కూడా ఎప్పుడు కూడా రైతుల కోసం తపన పడేటువంటి వ్యక్తి, మేమందరం కలిసి ఇది వరకు వరంగల్లో పనిచేసినటువంటి ఆ అనుభవం మాకుంది. ఆ రోజులలో డాక్టర్ ఉమారెడ్డి గారు మిగతా వ్యవసాయ శాస్త్రవేత్తలతో కలిసి తెల్లదోమకు ఎక్కువగా నష్టపోయినటువంటి రైతాంగాన్ని చూసి ఆ రోజు పొలాల్లోకి వెళ్ళి రైతులతోటి మేము కలవటం, అదేవిధంగా ఆ సందర్భంలో మన వరంగల్ ప్రాంతీయ పరిశోధనా స్థానం, అదేవిధంగా అగ్రి ఇండస్ట్రీ వారికి అందరూ కూడా కలిసి రైతులకు అవగాహన సదస్సుల్ని ఎన్నో ఏర్పాటు చేశాం. అయితే ఇక్కడ మనందరం గమనించుకోవాల్సింది ఏంటంటే, గత 5 దశాబ్దాల్లో 50 సంవత్సరాలలో స్వాతంత్రం వచ్చి మనకు 74 సంవత్సరాలు అయినా కూడా ఈ హరిత విప్లవం అనేటువంటిది మనకు మొదలై సుమారుగా 60 సంవత్సరాలు అయినది. ఈ 60 సంవత్సరాల కాలంలో రైతన్న చేసినటువంటి ఒక గొప్ప మేలంటే, ఆకలితో ఎవరు లేకుండా ఇవాళ ఉన్నారంటే ఆ యొక్క ఘనత రైతన్నలకు దక్కుతుంది. అదేవిధంగా రైతన్నలు ఈ విధంగా మంచి పంటలు పండించటంలో అటు వ్యవసాయ శాస్త్రజ్ఞులు, వ్యవసాయ పరిశ్రమలలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది కూడా తమ వంతు సహకారాన్ని అందించారు. ఇంత జరిగినా కూడా ఎప్పుడో 50 మిలియన్ టన్నులు ఉన్నటువంటి ఆహార ధాన్యాలు ఇవాళ 300 మిలియన్ టన్నుల దగ్గరకు వచ్చినా కూడా రైతు యొక్క ఆర్థిక పరిస్థితి కానీ, రైతుకు సంఘంలో ఉండాల్సినటువంటి పూర్వం ఉన్నటువంటి గౌరవం కానీ ఈనాడు లేదు. ఇది మమ్మల్ని అందరినీ కూడా, మేమందరం రైతు కుటుంబం నుంచి వచ్చాం, నేను కానీ మన డాక్టర్ ఉమారెడ్డి కానీ చాలా ప్రముఖ శాస్త్రవేత్తలు అందరం కూడా మా మూలాలన్నీ కూడా గ్రామంలో ఉన్న వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చినా కూడా 50 సంవత్సరాల క్రితం మన గ్రామాలలో రైతుకు ఉన్నటువంటి గౌరవం కానీ, ఆనాడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కానీ ఇవాళ లేవు. దీనికి కారణం మనం పండించేటువంటి పంటల్ని ఇన్ని రెట్లు పెంచినా కూడా రైతు ఆదాయం అనేటువంటిది తగ్గినది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం వారు కానీ రాష్ట్ర ప్రభుత్వం వారు కానీ ఇప్పుడున్నటువంటి ఈ కోవిడ్ సమయంలో అందరూ కూడా రైతులను మరొక్కసారి గుర్తు చేసుకున్నారు. వ్యవసాయం అంటే ఏందో లేని తీసి పక్కన పెట్టినటువంటి దాన్ని ఇవాళ పెద్ద పెద్ద దిగ్గజాలు, పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి సామాన్యుల వరకు కూడా రైతును తలుసుకున్నటువంటి రోజు లేదు.
కాబట్టి ఈ కరోనా టైంలో కూడా మీరు నెరవక ఎరవక మీ రైతన్నలందరూ కూడా కష్టపడి దేశ ప్రజలకు కావాల్సిన మీరు నష్టపోయినటువంటి సందర్భాల్లో కూడా దేశ ప్రజలకి ఆహార ధాన్యాలు కానీ కూరగాయలు కానీ పండ్లు కానీ మీరు అందిస్తున్నందుకు మీ అందరికీ మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ఈ సమాజం తరఫున ఈ సమాజంలో ఇప్పుడున్నటువంటి నిజమైన హీరోలు ఎవరంటే ఆ మధ్య ఒక ఆయన మంచి పరిశ్రమకవేత్త చెప్పారు, ఈ నిజమై ఇప్పుడు మనం సినిమాల్లో చూసేటువంటి హీరోలు కాదు, ఇవాళ నిజమైనటువంటి హీరోలు ఎవరంటే మన రైతన్నలు అనేటువంటిది అందరూ కూడా చెప్తున్నారు. కాబట్టి రైతన్నలారా, మీరు 10 మందికి పట్టడి అన్నం పెడుతున్నారు, కాబట్టి మన బాగోగులు మీ బాగోగులను కూడా మీకు తీసుకోవాల్సినటువంటి బాధ్యత మీకుంది. మీతో పాటు కలిసి పనిచేస్తున్నటువంటి మా మీద కూడా మీరు పెట్టేటువంటి ప్రతి రూపాయి కూడా వచ్చి తిరిగి అంతకన్నా ఎక్కువ ఆదాయం రావాలి, రైతు యొక్క ఆర్థిక పరిస్థితి నిలబెట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో కోల్మండల్ ఇంటర్నేషనల్ వారు మీ అందరికి తెలుసు గత 10 సంవత్సరాల క్రితం Voice is not coming. Shashank, please. ఎవరికి ఉమారెడ్డి సార్ క్యా సుబ్బారెడ్డి సార్ మధ్యలో మాట్లాడుతూ ఉంటే బ్రేక్ అయింది. ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయను? నేను లైవ్ లోనే ఉన్నా. శశాంక్ ఈజ్ దేరా? శశాంక్, 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 శశాంక్ సుబ్బారెడ్డి సార్ హాస్ గాట్ ఇన్ బిట్వీన్ బ్రేక్. Yes, yes sir, I think there was some connectivity issue, so we can continue with the session. So we'll we will pass it on to Uma sir and then we will go as well. Okay sir, thank you sir. Subbareddy sir ki pratyekamainatundi dhanyavaadalu, endukante nirantaram raithulu gurinchi aalochinchetundi vyakti oka private organization lo unna kuda ఆయన ఎప్పుడు కూడా రైతుల గురించి ఏదో ఒక మంచి చేయాలని చెప్పేసి టీమ్ కి ఎప్పుడు కూడా ఎల్లవెళ్ళ సలహాలు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ రోజున్న పరిస్థితుల్లో చూస్తే సార్ చెప్పినట్లుగా ఈ కోవిడ్ లో టైంలో నిజమైన హీరోలు ఎవరైనా అంటే రైతులే. సో ఈ రైతుల్ని మరి ఇటువంటి సందర్భంలో మనం సరైన సలహాలు ఇచ్చి ఆదుకోవడం అనేది ఎంతో ముఖ్యం. సో మనం ఇందాక చెప్పినట్లుగా అనుకున్నట్లుగా మనకిక్కడ మనకి ఈ వేదిక మీద మరి శ్రీ డాక్టర్ ఆర్ ఉమారెడ్డి గారు ప్రఖ్యాత శాస్త్రవేత్త విచ్చేసి ఉన్నారు. సో వారు పత్తి పంటపై పాటించవలసినటువంటి యాజమాన్యం, అదేవిధంగా గులాబీ రంగు పురుగు యొక్క నియంత్రణ వీటి మీద మీకు సవివరంగా తెలియజేస్తారు. సో ఎవరికైనా డౌట్లు ఉన్నట్లయితే చాట్ బాక్స్ ద్వారా మీ యొక్క డౌట్స్ ని తెలుపగలరు. సార్ ఉమారెడ్డి సార్ ప్లీజ్ ఓవర్ టు యూ సార్, ప్లీజ్ స్టార్ట్ యువర్ ప్రెజెంటేషన్ అండ్ అడ్రెస్సింగ్ టు ది ఫార్మర్స్. అందరికి నమస్కారం. ముఖ్యంగా వైస్ ప్రెసిడెంట్ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సుబ్బారెడ్డి గారికి మరియు సాయి ప్రసాద్ గారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి రైతు సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఇంతకుముందు సుబ్బారెడ్డి సార్ చాలా విషయాలు చెప్పారు, ముఖ్యంగా రైతుల యొక్క ప్రాముఖ్యత, రైతుల యొక్క వాళ్ళు పడుతున్న కొన్ని ఇబ్బందులు ఇవన్నీ కూడా సార్ తెలియజేయడం జరిగింది. నేను కూడా అదే అభిప్రాయంతో ఉన్నాను. సో ముఖ్యంగా ఈ సెమినార్ని గురించి కనుక మనం ఆలోచించినట్లయితే ఇంతకుముందు మనం ఒకసారి ఇలాంటి సెమినార్ సార్ ఆర్గనైజ్ చేసుకున్నాం కోరమండల్ ఆధ్వర్యంలోనే. అంటే పత్తి విత్తుకునే కంటే ముందు
పత్తిని ఎలాంటి పరిస్థితులలో సాగు చేసుకోవాలి, ఎలాంటి నేలలలో సాగు చేసుకోవాలి, అంటే ఒక చదరపు మీటర్లో ఉండాల్సిన మొక్కల సంఖ్య ఎంత, స్పేసింగ్ ఎట్లా ఉండాలి, ఎలాంటి రకాలను ఎంపిక చేసుకోవాలి, ఎప్పుడు విత్తుకోవాలి, ఇలాంటి కొన్ని ప్రాథమిక విషయాలను మనం అప్పుడు చర్చించుకోవడం జరిగింది. ఆనాడు మనం అనుకున్నాం మనం ఒక నెల 15 రోజులు 2 నెలల తర్వాత మళ్ళీ ఒకసారి పత్తి గురించి అప్పుడున్న పరిస్థితులలో దాని యాజమాన్య పద్ధతులు డిస్కస్ చేద్దాం అని ఆనాడు అనుకోవడం జరిగింది. అందులో భాగంగానే సెకండ్ సెమినార్గా ఇవాళ పత్తి గురించి మనం మరికొంత సమాచారాన్ని ఇవాళ రైతులతో పాటు మనం పాల్పంచుకుంటున్నాం. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సెమినారు రైతులకి సంబంధించింది, అంటే ప్రస్తుత పరిస్థితుల లోపల రైతులు ఏమి చేస్తే పత్తి లోపల అధిక దిగుబడి సాధించడానికి అవకాశాలు ఉంటాయి అనేటువంటిది మేజర్ ఆబ్జెక్టివ్. సో దీంట్లో ఇప్పుడున్నటువంటి రెండు విషయాలు, అంటే ఒకటి పత్తి యొక్క ఏజ్, దాని యొక్క వయసు సుమారు 40 నుంచి 50-55 రోజులు ఆయా ప్రాంతాలను బట్టి, కొన్ని కొన్ని ప్రాంతాల లోపల 40 రోజులు, కొన్ని ప్రాంతాల లోపల 60 రోజులు కూడా, అక్కడక్కడ మే చివరి వారం లోపల విత్తుకున్నటువంటి పత్తి చేలు కూడా ఉన్నాయి, అవన్నీ కూడా పూతకు రావడం జరిగింది, ఖాత కూడా మొదలవుతుంది అక్కడక్కడ. సో ఒకటి దాని వయసును బట్టి, రెండోది ఏంటంటే గత వారం రోజుల కాడ నుంచి కూడా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల చాలా ప్రాంతాల లోపల పత్తికి కొంత పత్తి ఎదుగుదలకు ఆటంకం జరిగిన మాట వాస్తవం. దానికి సంబంధించి కూడా మనం కొంత విషయాలను మనం షేర్ చేసుకుంటే మంచిది. సో కాబట్టి మొదటగా దాని ఏజ్ చూసినట్లయితే, అంటే 45 to 60 డేస్ అట్లా చూసుకుంటే, ఇప్పుడు గులాబీ రంగు పురుగు రావడానికి బాగా అవకాశం ఉన్నటువంటి ఏజ్ ఆ క్రాప్కి ఇప్పుడు. సో కాబట్టి ఏమాత్రం అశ్రద్ధ చేసినా కూడా మనం తర్వాత దాన్ని ఏమి చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఈ 40-45 రోజుల వయసు నుంచే పత్తిని గులాబీ రంగు పురుగు బారిన పడకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో కాబట్టి ఈ దశలో ఒక సెమినార్ పెట్టుకుంటే బాగుంటుందని మనం ఈ దశలో కూడా పెట్టుకోవడం జరిగింది, గులాబీ రంగు పురుగును ఉద్దేశించి. సో దానికి సంబంధించిన విషయాలు మనం మాట్లాడుకోవాలి, ఏం చేస్తే గులాబీ రంగు పురుగును మనం మానిటర్ చేయొచ్చు, ఎట్లా నియంత్రించవచ్చు అనేది. రెండోది ఏంటంటే గత వారం రోజుల నుంచి వర్షాలు పడుతూ ఉండడం వల్ల నేలలో ఉన్నటువంటి కొద్ది మోతాదు సారవంతం కొట్టకపోవడం, ప్లస్ అక్కడక్కడ పత్తి చేలు నీళ్లలో మునిగి ఉండడం, ఒక 5-6 రోజుల కాడ నుంచి వాతావరణం అంతా తేమతో కూడుకొని ఉండడం, ఇలాంటి పరిస్థితుల లోపల కొన్ని ప్రత్యేకమైనటువంటి యాజమాన్య పద్ధతులు మనం చేపట్టకపోతే పత్తి అక్కడక్కడ చనిపోవడం కానీ, లేకపోతే మనం ఆశించినంత పెరుగుదల రాకుండా ఉండడం కానీ జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా కొన్ని సాధారణం కంటే కూడా భిన్నమైనటువంటి కొన్ని యాజమాన్య పద్ధతులు మనం చేపట్టాలి మనం ఈ రెండు అంశాలు. సో అందులో మొదటగా మనము ఈ భిన్నమైనటువంటి యాజమాన్య పద్ధతులు ఏంటి అని చెప్పి తర్వాత మనం గులాబీ రంగు పురుగు గురించి మాట్లాడుకుందాం. అయితే అందులో మొదటగా మనకు పోషకాల యాజమాన్యం చాలా ఇంపార్టెంట్ ప్రస్తుతం, ఎందుకంటే ఇప్పుడు 45 డేస్ ఏజ్ ఉంది కాబట్టి ఇప్పుడు మన రకాల గురించి, నేలల గురించి, లేకపోతే స్పేసింగ్ గురించి అవన్నీ మాట్లాడుకున్నంత ఉపయోగం లేదు మనకు. కేవలం మనం ఉన్నటువంటి మొక్కను మనం మంచిగా ఎలా పెట్టుకోవాలని ఇంపార్టెంట్. పోషకాలు చూసినట్లయితే చాలామంది రైతు సోదరులు సాగు చేస్తున్నదాన్ని హైబ్రిడ్స్, అంటే వంగడాలు, అధిక దిగుబడి ఇచ్చేటువంటి వంగడాలు. ఈ అధిక దిగుబడి ఇచ్చేటువంటి వంగడాలకు మనం సిఫారసు చేస్తున్నటువంటి ఎరువుల యాజమాన్యం చూసుకుంటే ఒక ఎకరాకి 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాష్ ఇచ్చేటువంటి ఎరువులు వేయాలి మనం. అంటే 48 కిలోల నత్రజని అంటే సుమారుగా ఒక 100 కిలోల యూరియా, 24 కిలోల భాస్వరం అంటే సుమారుగా ఒక బస్తా డిఏపి, లేదంటే ఒక 3 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, ఒక 24 కిలోల పొటాష్ అంటే దగ్గర దగ్గర 40-50 కిలోల యూరియట్ ఆఫ్ పొటాష్, ఈ 3 వేయాలి మనం. ఎట్లా వేయాలి వాటిని మనం అంటే, మనం అనుకున్నటువంటి భాస్వరాన్ని మొత్తాన్ని, అంటే ఆ 24 కిలోల భాస్వరం అంటే సుమారు ఒక బస్తా డిఏపి కానీ 3 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ, దాన్ని విత్తనాలు వేసుకునేటప్పుడే దుక్కి లోపల వేయమని మనం వేస్తే బాగుంటుందని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. మనం వేసి ఉంటారు రైతు సోదరులు కూడా, వేయకపోయినప్పుడు మనం చేసేది ఏం లేదు, ఎందుకంటే దాన్ని ఇప్పుడు వేసే అవకాశం కూడా లేదు మనకి. సో కాబట్టి భాస్వరానికి సంబంధించిన ఎరువులు ఆల్రెడీ మనం వేసి ఉన్నాము అని అనుకోవాలి మనం, వేయకపోయినా కూడా మనం ఇప్పుడు వేసే అవకాశం లేదు కాబట్టి. ఇంకా మనకున్నాయి ఏంటంటే నత్రజని మరియు పొటాష్,
అంటే రెండు బస్తాల యూరియా ఒక దాదాపు ఒక 40 కిలోల పొటాషియం నాలుగు భాగాలు నాలుగు సమభాగాలుగా చేసి అంటే దాదాపుగా ఒక 25 కిలోల యూరియా ఒక 10 కిలోల పొటాష్ అంటే నాలుగు సమభాగాలు నాలుగు సార్లు వేయాలి వేసిన ప్రతిసారి కూడా 25 కిలోల యూరియా 10 కిలోల పొటాష్ ఎప్పుడెప్పుడు వేయాలి విత్తనాలు వేసినాక 20 రోజులకి తర్వాత 40 రోజులకి తర్వాత 60 రోజులకి తర్వాత 80 రోజులకి మాక్సిమం 80-85 డేస్కి మనం ఎరువులన్నీ కంప్లీట్ చేశాం అంటే ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఎంత అనుకుంటున్నాం మనం 45 రోజుల వయసు ఉంది అనుకుంటున్నాం అంటే ఒకసారి ఆల్రెడీ రెండోసారి కూడా వేసి ఉంటారు ఆల్రెడీ వేసి ఉండాలి ఒకవేళ ఎక్కడైనా ఏ పరిస్థితుల్లో వేయకపోతే వెంటనే ఆ డోస్ని వేసుకోవాలి అంటే 25 కిలోల యూరియా ఒక 10 కిలోల పొటాషియం ఇప్పుడు తప్పనిసరిగా వెంటనే వేసుకోవాలి ఎప్పుడు వేయాలి దాన్ని అంటే కొంచెం వర్షాలు తగ్గిన తర్వాత నేలలో ఉన్నటువంటి పదనంతా దాదాపుగా చాలా వరకు పోయిన తర్వాత అవకాశం ఉంటే ఒకసారి అంతర్కృషి చేసి గుంటగా కానీ దంత కానీ కట్టి అప్పుడు ఫర్టిలైజ్ చేస్తే మంచిది ఈ నీళ్ళ మీద నేను వేసినాం అనుకోండి అంత ఉపయోగం ఉండదు మనకి ఎందుకంటే ఇప్పుడు మనం చాలా నేను కూడా చూశాను చాలా భూమి అంతా కూడా నీళ్ళతో కూడుకొని ఉండదు అంటే మనం కాలు పెడితే మొత్తం నీళ్ళే తగులుతున్నాయి మనకి అంటే లోపలికి దిగబడితే కూడా అంతా నీళ్ళు ఉన్నాయి లోపల ఒక ఫీట్ అడుగునా నీళ్ళు ఉన్నాయి ఇప్పుడు మనకు సో ఇన్ని ఇంత పెద్ద మొత్తంలో ఉన్నప్పుడు నేల లోపల సరైనటువంటి గాలి ప్రసరణ జరగక ఈ వేరు వ్యవస్థ ఆరోగ్యవంతంగా ఉండక వేసినటువంటి ఎరువులను కూడా మొక్క తీసుకునే అవకాశం చాలా తక్కువ ఉండడం వల్ల వృధా అవడం తప్ప పెద్దగా ఉపయోగపడదే ఉండదు కాబట్టి వెంటనే ఎరువులు వేయకుండా కొంచెం తెరిపోయిన తర్వాత అంటే కొంచెం రేపు ఎండ కొట్టిన తర్వాత కొంచెం నేలలో ఉన్న పదనంత ఆవిరైపోయిన తర్వాత అప్పుడు కొంచెం గుంటుగా దగ్గర గట్టి వేసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి సో కాబట్టి ఆ నేలకు వేయాల్సినటువంటి ఎరువుల గురించి ఆ యాజమాన్య పద్ధతి పాటించాలి మనం ఇమీడియట్ వేసుడు కంటే తర్వాత వేస్తే బెటర్ తర్వాత అంటే కొంచెం ఆరినంత మరి ఇప్పుడు ఏం చేయాలి మరి అంటే మరి మొక్క పోషకాలు కావాలి కదా మనకు మనం నేలకు వేస్తే అందుతలేవని చెప్తున్నాం మరి ఎట్లా అంటే పైన ఫోలియార్ స్ప్రేస్ చేసుకోవాలి అంటే పైకి ఎలా అందించాలి ఏం 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 ఎరువులను వేయొచ్చు మరి అంటే సాధారణంగా మనం ఈ ఇదే యూరియాను నీళ్ళలో కరిగేబెట్టి కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు డిఏపీ అయితే కొంచెం కష్టంగా కరుగుతుంది పొటాష్ అయితే తెల్ల పొటాష్ అయితే చాలా ఈజీగా కరుగుతుంది ఎర్ర పొటాష్ అయితే అది కూడా కొంచెం టైం పడుతుంది కొంచెం మలినాలు ఎక్కువ ఉంటాయి దాంట్లో దాన్ని కరిగించి వడగట్టి కూడా చేసుకోవచ్చు అంటే ప్రస్తుతం వాడుతున్నటువంటి యూరియా డిఏపీ పొటాష్ని కూడా మనం నీళ్ళల్లో కరిగించి దాన్ని ఒక 10 గ్రాములు నుంచి 20 గ్రాముల వరకు కలుపుకొని మనం పిచికారు చేసుకోవచ్చు కానీ దానికంటే కూడా నీళ్ళల్లో కరిగేటువంటి ఎరువులు మార్కెట్లో లభ్యమవుతాయి ఉదాహరణకు ఇప్పుడు ఇదే కోరమండల్లో ఉన్నటువంటి స్పాంటా అనే ఒక ప్రోడక్ట్ ఉంటుంది 28-28-0 అంటే 28 పాల నత్రజని 28 పాల భాస్వరం అంటే ముఖ్యంగా ఈ తొలి దశ లోపల ఇప్పుడు ఇలాంటి పోషకాలు కొంచెం ఎక్కువ మొత్తాలు కనుక అందినట్లయితే కొంచెం మొక్క వేరు వ్యవస్థ బాగుండడం కానీ ఆకులు మంచిగా రావడం కానీ ఈ శాకీయ దశ మంచిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి ఎక్కువ మొత్తం లోపల నత్రజని భాస్వరం ఉన్నటువంటి పొటాషియం పోషకాలను నేను ఇప్పుడు పిచికారి చేసుకుంటే మంచి ఉపయోగం ఉంటుంది అంటే ఇప్పుడు ఇదే కోరమండలకు ఉన్నటువంటి స్పాంట ఒక మంచి అది దాంతోపాటే అది కాక అది కనుక అందరికీ దొరకకపోతే కనుక 19-19-19 3 19లు లేదంటే 13-0-45 దీని లేదని ఒకటి మాత్రమే ఒక లీటర్ 10 గ్రాములు కలిపి ఒక వారం వ్యవధి చోట 2 సార్లు కనుక పిచికారి చేసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఏదైతే ఇంతకుముందు అనుకున్నాం అంటే ఈ వర్షాలు పడ్డప్పుడు నేల లోపల అంతా తడి ఉండి గాలి ప్రసరణ లేకుండా పోషకాలు తీసుకోదు అలాంటి సందర్భం లోపల పైనుంచి కనిపిస్తే మొక్క కొంత నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది సో పైన ఇప్పుడు నేను చెప్పినటువంటి 3 19లు కానీ 13-0-45 కానీ లేకపోతే స్పాంట 28-28-0 కానీ ఏదైనా ఒకటి 10 గ్రామ్స్ పర్ లీటర్ చెప్పిన ఒక 2 సార్లు పిచికారి చేసుకోవాలి దీనితో పాటే ముఖ్యంగా జింక్ ధాతు లోపం రావడానికి చాలా అవకాశం ఉంది ఎట్లా ఉంటుంది జింక్ ధాతు లోపం అంటే అది ఎక్కడ వస్తుంది జింక్ ధాతు లోపం అంటే ఏ నేలలోనైతే ఎక్కువ మొత్తం లోపల భాస్వరం ఉంటుందో ఏ రైతులైతే ఎక్కువ మొత్తం లోపల భాస్వరాన్ని పైపాటుగా వేస్తూ ఉంటారో అలాంటి పరిస్థితుల లోపల ఈ జింక్ ధాతు లోపం చాలా ఎక్కువ రావడానికి అవకాశం ఉంది సో ఎట్లా ఉంటుంది జింక్ ధాతు లోపం అంటే ఆకులో ఉన్నటువంటి ఈ నెల మాత్రం ఆకుపచ్చ వర్ణంలో ఉండి ఈ నెల మధ్య భాగం మాత్రం పసుపు వర్ణం లోపల ఉంటుంది ఈ నెల ఆకుపచ్చ వర్ణంలో ఉండి ఈ నెలకు మధ్య భాగం మాత్రం పసుపు వర్ణంలోకి మారిపోతుంది ఆకులు కూడా పెద్దగా వెడల్పుగా ఉండకుండా చిన్నగా సన్నగా ఉంటాయి
ఇలాంటి పరిస్థితులలో ఒక లీటర్కి 2 గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్ కలుపుకొని ఇంతకుముందు మనం చెప్పినటువంటి నీళ్ళ గారి ఎరువులతో పాటు కలిపి కానీ లేకపోతే ఒక పురుగు మందు కానీ తెగులు మందు కానీ ఏదైనా కలిపి కొట్టే అవకాశం ఉంటే దాంట్లో కూడా కలుపుకొని పిచికారి చేసుకోవచ్చు జింక్ సల్ఫేట్. అదేవిధంగా మరొక సూక్ష్మధాతు పోషకం బోరాన్. జనరల్ గా బోరాన్ ఎక్కడ ఎక్కువ వస్తుంది అంటే ఈ నల్లరేగడి భూముల లోపల సున్నం ఎక్కువ ఉన్నప్పుడు, అంటే ఈ కాల్షియం అంటే మామూలు సున్నం గడ్డలు ఉంటాయి అక్కడక్కడ కనిపిస్తాయి మనకు చిలకలలో ఉన్నప్పుడు. ఇప్పుడు వర్షాలు పడకపోయిన బెట్ట పరిస్థితులు ఉన్నా వర్షాలు బాగా పడ్డా అంటే అటు సున్నం ఉండి ఇటు ఇలాంటి వర్షం ఎక్కువ పడ్డా వర్షం తక్కువ పడ్డా ఇలాంటి పరిస్థితుల్లో కూడా బోరాన్ డెఫిషియన్సీ వస్తుంది. ఎట్లుంటుంది బోరాన్ డెఫిషియన్సీ అంటే చూడగానే తెలిసిపోతుంది ఆ మొక్క ఎదు అంటే చిన్నగా ఉంటుంది, అంటే చిన్న చిన్న ఆకులు చిన్న చిన్న కొమ్మలు మొక్క ఎదుగకుండా ఉండడం. అన్నిటికంటే కూడా రిప్రొడక్టివ్ అంటే ముఖ్యంగా ఫ్లవర్స్ చిన్న చిన్న బోల్స్ ఉంటే రాలిపోవడం, ఆ కాండం మీద కొంచెం క్రాక్స్ కూడా వస్తాయి అంటే మామూలుగా పగుళ్ళు కూడా వస్తాయి, పగుళ్ళు కాత పూత రాలడం, పెరుగుదల అనేది చాలా గణనీయంగా తగ్గిపోవడం, అంటే చిన్న చిన్న ఆకులు ఉండడం, ఇవి వాటి యొక్క లక్షణాలు. ఎక్కడ వస్తుంది ఇది ఎక్కువ అంటే సున్నం ఎక్కువ ఉన్నటువంటి భూములలో వస్తుంది, అది కూడా ఇప్పుడున్న పరిస్థితులలో వర్షం ఎక్కువ పడ్డా వర్షం తక్కువ పడ్డా వస్తుంది. కాబట్టి బోరాన్ డెఫిషియన్సీ కూడా చూసుకోవాలి. దానికి ఏం చేయాలి మరి అంటే ఒక లీటర్ నీళ్లకు 1 నుంచి 1.5 గ్రాముల బోరాక్సిన్ కలిపి, బోరాక్స్ ఉత్తేన కరగదు అది, కొంచెం నీళ్ళని కొంచెం వేడి చేస్తే కరుగుతుంది, బోరాక్సిన్ కలిపి కరిగేసుకోవాలి. దీంతో పాటు మరొకటి మెగ్నీషియం డెఫిషియన్సీ కూడా, అంటే ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ వర్షం బాగా పడ్డ పరిస్థితులలో మెగ్నీషియం కూడా బాగా వస్తుంది, అంటే భూ నేలలో గాలి ప్రసరణ సరిగ్గా జరగకపోవడం, నేల లోపల పొటాష్ చాలా ఎక్కువ మొత్తంలో ఉన్న సందర్భంలో కూడా వస్తుంది. మనకు తెలిసి తెలంగాణ లోపల చాలా నేల లోపల పొటాష్ అనేది మధ్యస్థం నుంచి ఎక్కువగా ఉంటుంది, కాబట్టి మెగ్నీషియం కూడా రావడానికి అవకాశం ఉంటుంది. దాని లోప లక్షణాలు ఎలా ఉంటాయంటే ఈనెలు పచ్చగా ఉండి, ముఖ్యంగా ముదిరాకులలో వస్తుంది, లేతాకులలో రాదు ముదిరాకులలో వస్తుంది, ఈనెలు పచ్చగా ఉండి మిగతా ఆకు భాగం అంతా ఎర్రబడిపోతుంది చివరలు ప్లస్ ఆకు అంతా కూడా, అంటే పచ్చదోమలాగా. పచ్చదోమ ఎట్లుంటుందంటే పచ్చదోమ ఇన్ఫెస్టేషన్ ఉంటే ఆకుల అంచులు ఎర్రబడతాయి, మధ్యన మంచిగానే ఉంటుంది, డొప్ప ఆకారం ఉంటుంది. ఇది ఏంటంటే ఆకు మొత్తం కూడా ఈనెలు మాత్రం పచ్చగా ఉంటాయి, మిగతా భాగం అంతా ఎర్రబడుతుంది, అది కూడా ముదిరాకులు మాత్రం. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు 1 లీటర్కి 10 గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్ను కలుపుకొని ఒక వారం రోజుల్లో 2 సార్లు కొట్టుకుంటే మంచిది. అంటే మనం అనుకున్నది ఏంటంటే ఈ నత్రజని భాస్వరం పొటాష్ను సాయిల్లో వేసే పరిస్థితి లేదు కాబట్టి పైపాటుగా నీళ్ళలో కరిగే ఎరువులు పిచికారీ చేసుకోవాలని అనుకున్నాం. దానికి 3 ప్రోడక్ట్స్ చెప్పుకున్నాం, 3 పన్నెండులు లేకపోతే 13.45 లేకపోతే స్పాంటర్ లాంటివి 28.28.0. వాటితో పాటే జింకు కానివ్వండి, మెగ్నీషియం కానివ్వండి, బోరాన్ కానివ్వండి, దీంట్లో ఏదైనా లోప లక్షణాలు ఉంటే దాన్ని కూడా మనం ఎట్లా నివారించుకోవాలో, అవి ఎలాంటి పరిస్థితులలో వస్తాయో, వాటి యొక్క లోప లక్షణాలు ఎలా ఉంటాయో కూడా మనం మాట్లాడుకుందాం. అయితే వీటిని వేరువేరుగా పిచికారు చేసుడు కంటే ఒక ప్రోడక్ట్ ఇవన్న కూరమండలాన్ని చూశాను, ఆకు స్ప్రే. సో దాంట్లో నత్రజని యొక్క 11% ఉండింది, దాదాపు పొటాష్ యొక్క 37% దానికో పొటాషియం నైట్రేట్ అది ఒకటి ఉండింది, జింకు మెగ్నీషియం బోరాన్ ఇవన్నీ కూడా లీటర్కి 1 10 గ్రాములు కనుక పిచికారు చేసుకున్నట్టయితే మనం చెప్పిన అన్ని మెగ్నీషియం బోరాన్ జింక్ కొంత మోతాదులో నత్రజని చాలా ఎక్కువ మోతాదులో పొటాష్ కూడా రావడానికి అవకాశం. అంటే మళ్ళీ మనం ఈ పాలిఫీడ్ కానీ లేకపోతే 3 పన్నెండులు కానీ అట్లాంటి చేయాల్సిన అవసరం కూడా లేకుంటే ఇది ఒకటి తప్పుతుంది, అప్పు స్ప్రే 10 గ్రామ్స్ పర్ లీటర్ అది కూడా చేసుకోవచ్చు మీరు, లేదంటే ఇప్పుడు నేను చెప్పినట్లు ఇండివిజువల్ పోషకాలు కూడా మీరు పిచికారు చేసుకోవచ్చు. సో ఈ రకంగా ఈ పోషకాల యాజమాన్యాన్ని మనం బాగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొక్క ఇప్పుడు మనందరికి తెలుసు ఏదైనా ఒక రోగం వచ్చిన మనం మామూలు ఇప్పుడు కరోనా గురించి మనం మాట్లాడుకుంటున్నాం, అందరూ ఏం చెప్తున్నారో మంచిగా తినాలి, రోగ నిరోధక శక్తి బాగుండాలి, మందులు వేసుకున్నాడు కంటే ఫస్ట్ మనం తినడం బాగుంటే మనం తట్టుకుంటాం వాటి గురించి. సేమ్ మొక్కలు కూడా అంతేనే, వాటికి మంచి పోషకాలు ఇస్తే కనుక మంచి బలంగా ఎదుగుతే కనుక బాగా వస్తుంది అది. సో కాబట్టి ఇప్పుడు మనము చీడపీడల కంటే కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ మంచి పోషకాల యాజమాన్యం గురించి బాగా ఆలోచించాలి. సో కాబట్టి నేను చెప్పినట్లుగా చేస్తే మంచిది. దాంతోపాటే రైతు సోదరులకి మరొక సమస్య కూడా ఎదురవుతూ ఉంటుంది. ఇప్పుడు పోషకాల యాజమాన్యం బాగా చేసినప్పటికీ పరిస్థితులన్నీ మంచిగా ఉన్నప్పటికీ కూడా అక్కడక్కడ ఈ పూత కింద రాలిపోవడం గమనిస్తుంటాం మనం. అలాంటి సందర్భంలో చాలా వరకు మనం ఏమనుకోవచ్చు అంటే నేను హార్మోన్స్ లోపం ఉండడానికి అవకాశం ఉంది.
అలాంటి పరిస్థితులలో నాఫ్థాలిన్ ఎస్టిక్ యాసిడ్ 10 ppm అది ప్లానోఫిక్స్ రూపంలో దొరుకుతుంది. 5 లీటర్ల నీళ్ళకి 1 ml, 4.5 లీటర్లకి 1 ml, సుమారుగా 5 లీటర్లకు 1 ml, 10 లీటర్లకి 2 ml చొప్పున కలిపి ఒక 2 సార్లు అంటే ఒక 10 డేస్ గ్యాప్ తోటి 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. చేసుకుంటే ఈ హార్మోన్స్ లోపం కూడా కొంతమేరకు తగ్గి పూత కాత నిలవడానికి అవకాశం ఉంది. అది ఎప్పుడు చేయాలి? పోషకాల యాజమాన్యం మనం కరెక్ట్ చేసినామని కన్ఫామ్ చేసుకున్న తర్వాత, అంటే పోషకాల యాజమాన్యంలో ఎలాంటి ఇబ్బంది లేదు అని అనుకున్నప్పుడు హార్మోన్స్ గురించి ఆలోచించాలి. అంతేగాని ఫస్టే మనం ప్లాన్ ఫిక్స్ కొట్టకూడదు, ఎందుకంటే అది పోషకాల యాజమాన్య లోపమై ఉండొచ్చు. చాలా వరకు అదే ఉంటుంది ఎక్కువ వరకు. దాని గురించి కాకుండా మనం ప్లాన్ ఫిక్స్ కొట్టుంటాం. ప్లాన్ ఫిక్స్ అనేది సెకండరీ ఆప్షన్. ప్లాన్ ఫిక్స్ కొట్టేటప్పుడు ఒంటరిగా కొట్టచ్చు, లేదంటే డిఏపీ యూరియా లాంటి వాటితో కొట్టుకొని కలిపి కూడా కొట్టుకోవచ్చు. సో ఇది ఒక చిన్న యాజమాన్య పద్ధతి ఇప్పుడున్న పరిస్థితులలో. ఇక మూడవది ఏంటంటే, నేను ప్రత్యక్షంగా చాలాసార్లు చూశాను, ఇంటి బెట్ట కానీ అధిక వర్షపాతాలు పడ్డప్పుడు ఆకులన్నీ పండుబారిపోతాయి, మొత్తం పసుపు రంగులోకి మారిపోతాయి, మొత్తం జాజి రోగం అని కొందరంటారు దాన్ని, మరి అనేక రకాలుగా పిలుస్తుంటారు. ఎన్ని మందులు కొట్టినా తక్కువ కాదు. చాలామంది రైతు సోదరులు మందులు, తెగుళ్ళ మందులు ఫంగిసైడ్స్ కొడుతూ ఉంటారు. సో దానికంటే కూడా బెస్ట్ ఏంటంటే ఈ ఫోలియార్ స్ప్రెసన్లో ముఖ్యంగా రెండు, ఒకటి మెగ్నీషియం సల్ఫేట్, ఒకటి యూరియా, ఈ రెండింటిని కొంచెం ఫ్రీక్వెన్సీ తగ్గించి, అంటే ఒక వారం రోజుల వ్యవధితో ఒక 2 నుంచి 3 సార్లు, అంటే మామూలుగా మెగ్నీషియం సల్ఫేట్ అయితే 10 grams, యూరియా అయితే ఒక 10 grams, రెండింటిని కలిపి, 2 కలిపి 20 గ్రాములకు మించకుండా కలిపి కనుక ఒక 2-3 సార్లు కనుక పిచికారీ చేస్తున్నట్లయితే ఈ ఆకు పండువారడం కూడా మనం బాగా నివారించడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఓవరాల్గా ఈ పోషకాల యాజమాన్యంలో రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, భూమికి ఏమేయాలి, ఎప్పుడు వేయాలి, భూమికి వేస్తే అవి మొక్క తీసుకునే పరిస్థితి ఎప్పుడు ఉండదు, అలాంటి పరిస్థితుల్లో మనం పోలియా స్ప్రేస్ ఏం చేసుకోవాలి, అందులో ఏంటి చేసుకోవాలి, మొక్క ప్రధాన పోషకాలే కాకుండా పత్తి లోపల ప్రధానమైనటువంటి సూక్ష్మజీవ పోషకాలు ఏముంటాయి, వాటి మోతాదు ఎంత, అవి ఎలాంటి పరిస్థితుల్లో వస్తాయి అనేటువంటిది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. వాటి గురించి కూడా రైతు సోదరులు శ్రద్ధ వహించినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి రైతు సోదరులు అన్నిటికంటే కూడా ఈ పోషకాల యాజమాన్యం అనేది బాగా శ్రద్ధ పెట్టడం మంచిది. ఇక రెండో అంశం కలుపు. ఇప్పుడు వర్షాలు అదే పనిగా వాడడం వల్ల కలుపు తీయడం చాలా కష్టం రైతులకు. కలుపు యొక్క ప్రాధాన్యత ఎప్పటివరకు ఉంటుందంటే ఒక 10-15 రోజుల వరకు ఉంటుంది విత్తనాలు వేసిన తర్వాత. తర్వాత కలుపు యొక్క ప్రాధాన్యత పెద్ద ఉండదు, ఎందుకంటే ఒక్కసారి మొక్క ప్రధాన మొక్క కలుపును ఓవర్టేక్ చేసి ఎదిగిన తర్వాత పెద్దగా కలుపు నుంచి కాంపిటీషన్ ఎక్కువైనా రాదు దానికి, అంటే ఒక 50 రోజుల వయసు లోపల చూడడానికి బాగుండదు. ప్లస్ కొన్ని రకాల చీడపిడ్డలను ట్రాన్స్మిట్ చేయొచ్చు అది, కానీ పోషకాలకు సంబంధించి నీళ్ళకు సంబంధించి పెద్ద ఇబ్బంది ఉంటుంది. కానీ ఇప్పుడు 40-45 రోజులే కాబట్టి కలుపును కూడా మనం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జనరల్గా అయితే పత్తి లోపల మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు చెప్పుకున్నాం, ఈ ఫ్లూ క్లోరాలైల్ అని, స్టాంప్ అని, స్టాంప్ ఎక్స్ట్రా అని, ఇట్లాంటి ఇట్లా వాడాలనుకున్నాం. కానీ ప్రస్తుతానికి మాత్రం మనకు 2-3 ఆప్షన్సే ఉన్నాయి మనకు. ఒకటి అంటే విడల్పాకులు ఉంటాయి కలుపులో, గడ్డి ఉంటుంది, ఒక గడ్డి ఒకటే ఉంటే గనక క్విజాలో పాప్ ఇథాయిల్ అనేటువంటి మందు ఎకరానికి ఒక 400 ml, లేకపోతే ప్రొపా క్విజా పాప్ అనేటువంటి మందు, అది ఏజిల్ అనే రూపంలో దొరుకుతుంది, ఒక 250 ml. క్విజాలో పాప్ ఇథాయిల్ అంటే టర్గా సూపర్ అనే పేరుతో దొరుకుతుంది, 400 ml. అది కాకపోతే ప్రొపా క్విజా పాప్ అనేటువంటి మందు ఒక 250 ml. ఈ రెండిట్లో లేదని ఒకటే. దీనికి ఒకవేళ విడల్పాకులు ఉంటే పైరిథయోబాక్ సోడియం అనేటువంటి మందు 250 ml, అది హిట్ వీడ్ అనేటువంటి రూపంలో దొరుకుతుంది. అంటే క్విజాలపాపితాయిల్ కానీ ప్రొపా క్విజాపాప్ కానీ ఏదైనా ఒకటి తీసుకొని దానికి పైరిథయోబాక్ సోడియం కలిపి పిచికారీ చేసుకుంటే 2 రకాల కలుపును మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఇప్పుడున్న పరిస్థితులలో బాగా పదునుంది కాబట్టి మనుషులను పెట్టి తీయించలేం, అంతర్కృషి చేయడం కుదరదు, కాబట్టి కలుపు మందులు కొట్టడం మనకు ఉన్నటువంటి ఏకైక మార్గం. ఇంతకంటే ఎక్కువ కలుపు బాగా పెరిగినప్పుడు, చాలా చేనంతా కూడా కలుపుతో ఉన్నప్పుడు ఇంకొక మార్గం ఏంటంటే మనకు పెరక్వాట్, లీటర్కి 5 ml చొప్పున కలుపుకొని పత్తి చేను పైన పడకుండా, చెన్న పత్తి చేను కూడా పుట్టింది పడకుండా కనుక పుట్టగలిగితే అన్ని రకాల కలుపు ముక్కలను సమర్థవంతంగా ఎరకట్టవచ్చు. అది అంత ఈజీ కాదు, కానీ రైతు సోదరులు అక్కడక్కడ, ఎందుకంటే రైతులు శాస్త్రవేత్తల కంటే ఎక్కువ తెలివైన వాళ్ళు, ఒక విషయం చెప్తే వాళ్ళు చాలా సమర్థవంతంగా అనేక సందర్భాల లోపల దాన్ని నిరూపిస్తారు వాళ్ళు. మనం
పెరాకాట్ కొట్టడం ఎట్లా అని మనం అనుకుంటాం, కానీ కొడతారు రైట్స్ వాళ్ళు చిత్తం మీద పడకుంటే కొట్టారు. నేను చాలా వీడియోస్ చూశాను. అంటే వాళ్ళు అలాంటి ఏర్పాట్లు చేసుకుంటారు వాళ్ళు. ఒకవేళ అలా కొట్టగలిగితే కనుక ముక్కల మీద పడకుండా కేవలం కలుపు మీద పడేటట్టు పెరాక్వాట్ 5 to 6 ml పర్ లీటర్ కొట్టుకుంటే అన్ని రకాల కలుపు గడ్డి కానీ వెడల్పాటు అన్ని కూడా సమర్థంగా కట్టవచ్చు. కానీ పత్తి మీద పడితే పత్తి కూడా కొట్టదు, బట్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది కలుపుకు సంబంధించినటువంటి యాజమాన్యం. చివరగా అతి ముఖ్యమైన అంశం ఏంటంటే ఇవాళ మనం గులాబీ రంగు పురుగు గురించి. ఎందుకు స్పెసిఫిక్గా మనం గులాబీ రంగు పురుగు గురించి మాట్లాడుతున్నాం అంటే అది వస్తే మనం కంట్రోల్ చేయలేం కాబట్టి, అది వచ్చే సమయం కాబట్టి. ఈ రెండు విషయాలు ముఖ్యంగా పత్తి వేసుకున్న తర్వాత ఒక 45 రోజులకి గులాబీ రంగు పురుగు రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అదే వయసు ఉంది కాబట్టి ప్రస్తుతం గులాబీ రంగు పురుగు ఆశించే అవకాశం ఉంది కాబట్టి దాని గురించి తెలుసుకోవాలి. ఎట్లా గుర్తుపట్టాలి గులాబీ రంగు పురుగును అంటే, రైతు సోదరులు కొంత అనుభవం ఉన్నటువంటి వాళ్ళు గులాబీ రంగును గుర్తుపడతారు. అందరూ కూడా గుర్తుపట్టే పద్ధతి ఏంటంటే, ఒక 4 ఫిరమోన్ ట్రాప్స్ కనుక ఎకరంలో పెట్టుకుంటే లింగాకర్షక గుట్టలు పెట్టుకొని ఒక 3 రోజుల పాటు ప్రతిరోజు మనం ఆ ఫిరమోన్ ట్రాప్లో తల్లి పురుగులు రెక్కల పురుగులు పడుతున్నాయో చూసుకోవాలి. ఒక 3 రోజుల పాటు కనుక రోజు 7 చొప్పున కనుక పడితే అప్పుడు మన చేలోకి గులాబీ రంగు పురుగు వచ్చినట్టు భావించాలి. మనం లేదు అంటే మన చేల్లో ఒక 10% గుడ్డి పువ్వులు, అంటే పువ్వు పూయకుండా మొగ్గ రూపంలో ఉండి పాడైపోయిన పువ్వులు, గుడ్డి పువ్వులు అంటే ముఖ్యంగా ఈ గులాబీ రంగు పురుగుకు సంబంధించినటువంటి లార్వాలు ఆ పురుగు లోపలికి వెళ్ళి దానంతా పురుగు తినడం చేత అది విప్పారించదు, మొగ్గలాగానే ఉండిపోతుంది, తెలిసిపోతుంది, ఒక చిన్న బాల్ లాగా అవుతుంది అది. అట్లాంటి ఒక 10% ఉన్నాయనుకోండి, మీకు ఒక 100 పూలను లెక్కబెట్టి 10 దొరికినాయి అనుకోండి, 10%, లేదంటే 10% ఆఫ్ బోల్స్ అంటే ఎక్కడన్నా కాయలు వచ్చి ఉంటే ఆల్రెడీ ఒక 10% బోల్స్ డ్యామేజ్ అని అనుకోండి, గుడ్డి పూలు కానివ్వండి కాయలు కానివ్వండి, లేదంటే ఫిరమోన్ ట్రాప్స్ పద్ధతిలో ఈ మూడిట్లలో ఎట్లన్నా దాంతో మనం కన్ఫర్మ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. సస్యరక్షణ చర్యలో మనకు ఉన్నటువంటి అవకాశాలు ఏమున్నాయి మనకు అంటే, మొట్టమొదటిది ఒకటేసారి పురుగు మందులు పోకుండా, ఈ మధ్యన చాలామంది అక్కడక్కడ చేస్తున్నారు, మార్కెట్ కూడా దొరుకుతుంది, ఒక 4 ఈ ట్రైకోగ్రామా టాయిడియే బ్యాక్టీరియా అనేటువంటి ఒక ఎగ్ పారాజైట్ గుడ్డు మీద బతికేటువంటి ఒక పరాన్నజీవి, దానికి సంబంధించి 4 కార్డ్స్ కనుక చేలో ఎకరానికి వదిలేస్తే ఎగ్స్ని బాగా తినేస్తారు. ట్రైకోగ్రామా టాయిడియే బ్యాక్టీరియా అనేటువంటి ఒక ఎగ్ పారాజైట్ దొరుకుతాయి, అవి బయాలజికల్ కంట్రోల్ వల్ల కానీ దొరుకుతాయి, ముఖ్యంగా అక్కడ అగ్రో సెంటర్ అది కూడా దొరుకుతాయి. ఎకరానికి 4 కార్డ్స్ పెట్టాలి, వదలాలి, అది ఎగ్ పారాజైట్ అది. రెండో అవకాశం ఏంటంటే నీమ్ ఆయిల్, అంటే మామూలుగా ఏమన్నా మందు కొట్టేటప్పుడు దాంట్లో ఒక 5 ml 1500 ppm ఉండేటువంటి వేప నూనె కలిపి కొట్టడు, అది కూడా ఓబీ సైడ్ నుంచి ఉంటుంది అది, కాబట్టి గుడ్లను చంపేస్తుంది. ఇది రెండవ ఆల్టర్నేటివ్. మూడోది ఏంటంటే గుడ్డును చంపగలిగిన పురుగు మందులు. ఇంతకుముందు అయితే క్లోరిపైరిపాస్ ఉండే, ఇప్పుడు అది మనకు ఇన్సెక్టిసైడల్ యాక్ట్ ప్రకారంగా అది బ్యాన్ అయినట్టు తెలుస్తూ ఉంది. క్లోరిపైరిపాస్ కానీ థయోడికార్బ్ కానీ లార్విన్ అని దొరుకుతుంది, లేకపోతే ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ప్రొఫెనోపాస్, ఇంకా ఏదైనా సరే ఒకదాన్ని అని కొడితే వాటి ఓబీ సైడల్ నేచర్ కూడా ఉంటుంది వాటి. సో అలాంటి మందులను కొట్టుకోవాలి మనం. సో వీటితో పాటు అయినా కూడా కంట్రోల్ చేయలేకపోతే, మనం ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఈ కెమికల్స్ కనుక కంట్రోల్ చేయలేకపోతే, మనకు మార్కెట్లో ఉన్నటువంటి అనేక ఇతర ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే, ఈ ఎమామెక్టిన్ బెంజోయేట్ 1.5 grams పర్ లీటర్ కానీ, లేకపోతే సైపర్మెథ్రిన్ 25 EC 1 ml పర్ లీటర్ కానీ, ఒకసారి ఎప్పుడు కాదు ఓన్లీ 1-2 సార్లు, లేకపోతే థయోడి కార్బన్ను లామ్డా సేహరత్ని కలిసినటువంటి 0.4 ml అది కానీ కాంబినేషన్ ప్రోడక్ట్స్, లేకపోతే ప్రొఫెనోపాస్ ప్లస్ సైపర్మెథ్రిన్ కలిసి ఉన్నటువంటిది 2 ml పర్ లీటర్ కానీ, లేకపోతే డెల్టా మెథ్రిన్ ప్లస్ ట్రైజోఫాస్ కలిసినటువంటిది 1.6 ml కానీ, లేకపోతే ఈ కొరాజిన్ అంటే క్లోరాంత్రో నిలిపిన లామ్డా సేహలో తిన్న ఆంప్లిగోన్ దొరుకుతుంది అది 1.5 కానీ, ఇలాంటి కాంబినేషన్ ప్రోడక్ట్స్
అంటే సింథటిక్ పైరిథ్రాయిడ్స్ కలిగి ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ఒక్కసారి ఎక్కువసార్లు కొడితే ఏమవుతుందంటే మీకు సగింగ్ కాంప్లెక్స్ బాగా రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇవన్నీ ఎప్పుడు చేయాలి మనం, అంటే ఫస్ట్ మనము ఎగ్ పారాజెట్ వదలడం, నియమాయిల్ కొట్టడం, ఈ థైరాయిడ్ కార్బో ప్రొఫెనోపాస్ ఇట్లాంటి పిచికారి చేయడం, లేకపోతే ఈ లింగాకర్షక బుట్టలంటే 4 బదులు 8 అట్లా పెడితే కొంచెం కొంతమేరకు నియంత్రించగలగడం, ఇవన్నీ చేసిన తర్వాత కూడా కంట్రోల్ చేయలేకపోతే సింథటిక్ పైరిథ్రాయిడ్స్ వెళ్లాల్సిందే మనం ఒకసారి. అందులో సైపర్మెథిన్ 25 అలోన్ కానీ, లేకపోతే ఇప్పుడు మనం అనుకున్నటువంటి డిఫరెంట్ కాంబినేషన్స్ కానీ ఏదైనా ఒక ప్రోడక్ట్ కూడా మనం వాడుకోవచ్చు, వాడుకుంటే మనం తప్పనిసరిగా చేయొచ్చు. ఈ లింగ్ ఈ గులాబీ రంగు పురుగు లోపల మన యొక్క ఇంపార్టెంట్ యాజమాన్య పద్ధతి ఏంటంటే, క్రాప్ను ఎక్కువ రోజులు ఉంచకుండా మనం టర్మినేట్ చేయాలి క్రాప్ను, జనవరి మధ్య కల్లా తీసేయాలి క్రాప్ను. అంటే మనం మనం కనుక జూన్లో విత్తుకుంటే, అంటే జనరల్గా 180 రోజులు ఉంటుంది కాటన్ క్రాప్, జూన్లో వేసుకుంటే జూన్ 15 వేసుకున్నాను అనుకోండి, లేదు జూలై 15 వేసుకున్నాను అనుకోండి, మ్యాక్సిమం జూలై 20 కంటే తర్వాత ఏం మనం వేసుకుంటే, జూలైలో వేసుకున్నా కూడా ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి, అంటే ఎట్టి పరిస్థితులలో జనవరి మధ్య కల్లా క్రాప్ అయిపోవాలి మనం. దాని తర్వాత పండించడం అనేది అంత లాభసాటి క్రాప్ కాదు కాటన్, ఎందుకంటే వస్తుంది కొన్ని కొన్ని ఏరియాలో కాటన్ ఇంకా తర్వాత కూడా వస్తే నీళ్ళు పెడతా అంటే పత్తి వస్తూనే ఉంటా ఉంటుంది, కానీ అంత లాభసాటి ఉండదు మనకు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి చాలా ఎక్కువడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శాస్త్రవేత్తలు అనేక రకాల పరిశోధనలు చేసి లాస్ట్కి చెప్పింది ఏంటంటే, కాటన్ క్రాప్ని జనవరి కల్లా మనం ఎండ్ చేయాలి మనం, అది అన్ని రకాల మంచిది. క్రాప్ను ఆపేసి క్రాప్ను అలానే వదిలేద్దు మనం, వదిలేసి వేరే పనులు చేసుకుంటుంటే పర్పస్ సాల్వ్ కాదు మనం. ఆ క్రాప్ను టర్మినేట్ చేసి దాన్ని ఆ పంటకు సంబంధించిన అవశేషాలను నేలలో కలియొద్దని ఒకసారి ఇరిగేట్ చేసినాం అనుకోండి, అప్పుడు దాంట్లో ఉన్నటువంటి పీపా ఇవన్నీ కూడా నీళ్ళలోపల కరిగిపోతాయి. కాబట్టి క్రాప్ను టర్మినేట్ చేసేయాలి, క్రాప్ను జనవరి ఎండింగ్ కల దాన్ని ముగించేసి సెకండ్ క్రాప్ వేసుకోవాలి. ఏం వేసుకోవాలి మనం? కొంచెం నీళ్ళ సౌకర్యం ఉంటే మొక్కజొన్న కానీ, నువ్వులు కానీ, మంచి శనగలు కానీ, అంటే చాలా క్రాప్స్ ఉన్నాయి, ఈవెన్ ఫాడర్స్ లాంటివి కూడా, లేకపోతే అనేక రకాల వెజిటబుల్స్ కూరగాయలు కూడా, పొద్దుదిగులు లాంటివి కూడా అనేక రకాలుగా వాళ్ళ వాళ్ళ ప్రాంతాన్ని బట్టి ఈవెన్ మిల్లెట్స్ ఇల్లెస్ అన్ని వేసుకోవచ్చు, చాలా చాలా క్రాప్, ఈ మస్టర్డ్ లాంటివి కూడా. కాబట్టి రైతు సోదరులు పత్తి గులాబీ రంగు పురుగు యాజమాన్యం లోపల పంటను ఎంతవరకు ఉంచాలనేది కూడా నిర్ణయించుకోవాలి. ఇక మార్చ్ ఏప్రిల్ మే దానికి ఉంచుకుంటే పోతే 1-2 క్వింటాల్ వస్తుంది కావచ్చు, కానీ బట్ దానికన్నా ఖర్చు ఎక్కువవుతుంది, గులాబీ రంగు పురుగు ఉధృతి మరీ ఎక్కువ అవుతుంది, లైఫ్ సైకిల్ కంటిన్యూ అయితే అంటారు మళ్ళీ. కాబట్టి దాన్ని తీసేయాలి, క్రాప్ను టర్మినేట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ప్రధానంగా గులాబీ రంగు పురుగుకు సంబంధించినటువంటి యాజమాన్య పద్ధతులు. దీంతో పాటే పత్తి లోపల ఈ రసం పీల్చే పురుగులు ఉధృతి ఉండొచ్చు, ప్లస్ ఇప్పుడున్నటువంటి ఈ తేమతో కూడుకున్న వాతావరణం లోపల ఆకుమచ్చలు కానీ కాయకులు ఉండొచ్చు. దీని నివారణ కొరకు మామూలుగా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో రక్షించిన కొరకు కొన్ని రకాల తెగుళ్ల మందులను పిచికారీ చేయాలి తప్పనిసరి రైతు సోదరులు. ఎలాంటివి చేయాలి అంటే M45 కానీ లేకపోతే కెప్టాన్ కానీ ఉండి కాంటాక్ట్ ఫంగిసైడ్స్, వీటితో పాటు సిస్టమిక్ ఫంగిసైడ్స్ అంటే ఎగ్జాకోనజల్ కానీ, ప్రొపికోనజల్ కానీ, కార్బండిజన్ కానీ, లేకపోతే టెబుకోనజల్ను ట్రైట్రాక్సిస్ట్రోబిన్ ఈ కాంబినేషన్ ఇలాంటివి కానీ, లేకపోతే ఇలాంటి ముఖ్యంగా ఒక కాంటాక్ట్ ఒక సిస్టమిక్ కలిగినటువంటి ఫంగిసైడ్స్ని కనుక పిచికారి చేసుకున్నట్లయితే ఆకు మీద మచ్చలను, కాయ మీద మచ్చలను సమర్థవంతంగా అరికట్టవచ్చు. అదేవిధంగా బ్యాక్టీరియాకి సంబంధించినవి కూడా బాగా రావడానికి అవకాశం ఉంది ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి అంటే M45, కెప్టాన్ ప్లస్ ప్రొఫికోనజోల్, ఎగ్జాకోనజోల్, లేకపోతే కార్బండిజమ్, టెబుకోనజోల్, ట్రైఫ్లాక్సిస్టోబిన్ ఇలాంటి వాటికి ఈ ప్లాంటోమైసిన్, అర్పోషామైసిన్, అంటే స్ట్రెప్టోసైక్లిన్ 1 లీటర్కి 0.1 to 0.2 అంటే 10 లీటర్లకి 1 నుంచి 2 గ్రాములు కలిపి కనుక పిచికారి చేసుకున్నట్లయితే మనం సమర్థవంతంగా అరికట్టేందుకు అవకాశం ఉంది. సో దాంతోపాటు అక్కడక్కడ కూడా కాటన్ క్రాప్ వడిలిపోతూ ఉంటుంది, అంటే అనేక రకాల సమస్యలతోటి. సో కాబట్టి ఈ వడిలిపోయే తెగులను కనుక మనం సమర్థవంతంగా అరికట్టాలంటే 1 లీటర్ నీళ్ళకి 3 గ్రాముల కాపర్ ఆక్సి క్లోరైడ్ని కలిపి దాన్ని కొంచెం ప్లాంటోమైసిన్ కానీ, పోషామైసిన్ కానీ, స్టెప్టోసిగ్లిన్ కలిపి నేల ఒక 10-15 సెంటీమీటర్స్ డెప్త్ తడిసేంత వరకు, ముఖ్యంగా చేను అంతా కాకపోయినా కూడా ఎక్కడైతే మొక్కలు వడలిపోతున్నాయో ఆ వడలిపోయే మొక్కలు వాటి చుట్టూ ఉండేటువంటి మొక్కలంతా తడిసేటట్టుగా
మనం మామూలుగా నాజిల్తో చేస్తే సరిపోదు మనకు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే బకెట్లతో కానీ డ్రమ్ముతో కానీ కుమ్మరిచ్చాలి మనం. బాగా ఎక్కువ మందు ద్రావణం పోయాలి, నేలంతా తడవాలి. చేయనంతా చేయాల్సిన పని లేదు. ఎక్కడైతే వడలిపోయిందో అక్కడ దాని చుట్టూ వాటి చేస్తే దాన్ని కూడా మనం కొద్దిమేరకు అరికట్టచ్చు, ఒక స్ప్రెడ్ కాకుండా చేయొచ్చు. సో అదేవిధంగా ఈ రసం పిలిచే పుల్లను కూడా, అంటే మామూలుగా ఇప్పుడు కొంచెం ఓరిపోయాం ఎండగొట్టింది అనుకోండి, వెంటనే ఉబ్బరించడం మొదలయ్యి వస్తే బాగా వాటిని కూడా నివారించుకోవాలి. వాటి కొరకు ఏంటంటే అవి రాకుండా ఉధృతి ఎక్కువగా ఉండకుండా ఏం చేయాల్సిన పని ఏంటంటే, ఇండిస్క్రిమినేట్గా అంటే రైతులు ఒక పొరపాటు చేస్తుంటారు, ఇప్పుడు థైరోమెథాక్సామ్ అని, ఎస్టామాఫ్రిడ్ అని, ఇమిడాక్లోఫ్రిడ్ అని, ఇలాంటి అవన్నీ దాదాపు నియోనికోటినాయిడ్ గ్రూప్ ఒక గ్రూప్కి సంబంధించిన పురుగు మందులు, వాటిని అన్ని కలిపి కొట్టడం లేకపోతే విచ్చలవిడిగా వాడడం లేకపోతే వాటిని పదే పదే మార్చడం ఇది కరెక్ట్ కాదు. ఇవన్నీ ఒకటే గ్రూప్ కాబట్టి వాటిని ఒకసారి కొట్టి రెండోసారి కొట్టినప్పుడు ఎసిఫేట్ కానీ లేకపోతే మామూలుగా ఫిప్రోనిల్ కానీ లేదా డైఫెన్క్యూరాన్ కానీ ఇట్లాంటి ఫ్లూబెండమైడ్ కానీ ఇట్లాంటి వేరే కొడితే బెటర్. కాబట్టి ఈ రసం పిలిచేప్పుడు ఉధృతిని నిర్మూలించాలంటే ఇండిస్క్రిమినేట్గా వాడొద్దు, కలుపును సమర్థవంతంగా అరికట్టాలి. ఈ పసుపు రంగును కలిగినటువంటి కొన్ని ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ని అక్కడక్కడ వేలాడదీయాలి, దాని ద్వారా తెల్లదోమ బాగా అట్రాక్ట్ అవుతుంది. మందులు కొట్టాల్సి వచ్చినప్పుడు నేను చెప్పిన మందులు ఎస్టామాప్రిడ్, థైరోమెథాక్సామ్, మామూలుగా ఇమిడాక్లోఫ్రిడ్, ఇవన్నీ ఒకటే గ్రూప్ కాబట్టి వాటిని ఒకసారి వాడితే రెండోసారిగా ఫిప్రోనిల్ కానీ, ఫ్లూబెండమైడ్ కానీ లేకపోతే ఇప్పుడు ఎస్పైడ్ కానీ ఇలాంటి మందులు మార్చి కొట్టుకుంటే మంచిది. సో ఈ రకంగా ఈ సకింగ్ ప్రశ్న మన రసం పిలిచే పిల్లలు కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా పోషకాల యాజమాన్యం ఒకటి, కలుపు యాజమాన్యం ఒకటి, గులాబీ రంగు పురుగు యాజమాన్యం ఒకటి, రసం పిలిచే పురుగు అరికట్టడం ఒకటి, ఈ చీడపీడ అంటే ముఖ్యంగా తెగుళ్ళ యాజమాన్యం ఒకటి, వీటిని కనుక రాకుండా మనం కాపాడగలిగితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల లోపల మనం ఈ ముఖ్యంగా ఈ కాటన్ను బాగా సమర్థవంతంగా అరికట్టేందుకు చాలా అవకాశం ఉంది. సో మరింత సమాచారం అంటే మామూలుగా పత్తి రెడ్డప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పత్తి అవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ ఒక సెకండ్ థర్డ్ సెమిస్టర్ థర్డ్ సెమినార్ లోపల మళ్ళీ మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మీరు అడగండి. యా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఉమారెడ్డి గారికి చాలా ధన్యవాదాలు. చాలా క్లుప్తంగా, చాలా వివరంగా, సింపుల్గా అర్థమయ్యే విధంగా అన్ని విషయాలు కూడా ఆయన స్పృశించారు. ఈ పత్తి పంటకు సంబంధించిన అన్ని విషయాలు కూడా యాజమాన్యానికి సంబంధించి అన్నింటి స్పృశించారు సార్. అయితే మనకి కొన్ని ప్రశ్నలు వచ్చినాయి సార్ చాట్ బాక్స్ నుంచి, వాటిని మిమ్మల్ని అడుగుతాను. దయచేసి మీరు ఆ సలహా ఇస్తే రైతు ఎవరైతే అడిగారో వాళ్ళకి అది వెళ్ళిపోతుంది సార్. ఇప్పుడు మనకి పోషక లోపాలు వస్తుంటాయి, తెగుళ్ళలో లక్షణం వస్తుంటాయి కాబట్టి ఏది తెగులు ఏది పోషక లోపం అనేది ఏ విధంగా గుర్తించవచ్చు అని ఒక రైతు అడిగింది. అయితే ఇప్పుడు మనం అనుకున్నాం పోషకాల లోపాలు ఏమొస్తాయంటే ఒక మూడు వస్తాయి, అంతకంటే కురావు. ఒకటి జింక్ అయినా రావచ్చు, ఒకటి మెగ్నీషియం అయినా రావచ్చు, ఒకటి బోరాన్ అయినా రావచ్చు, ఒకటి ఫాస్ఫరస్ అయినా రావచ్చు, ఈవెన్ నత్రజన్ కూడా రావచ్చు. ఇవి మామూలుగా వచ్చేవి. ముఖ్యంగా బాసురం అందరు తెలుస్తుంది, పర్పుల్ కలర్లో ఉంటుంది, అది జనరల్గా రాదు ఎక్కువ. ఈ నత్రజని బాసురం అనేటువంటి జనరల్గా నత్రజని అంటే మొత్తం ఆకంతా ఈనలతో సహా పసుపు రంగులోకి మారిపోతుంది, ఆకంతా కూడా. అలా కాకుండా ఈనలు ఆకుపచ్చ వర్ణంలో ఉండి మిగతా భాగం పసుపు రంగులోకి మారడం, ఈనలు ఆకుపచ్చ వర్ణంలో ఉండి మిగతా ఆయన ఎర్రగా మారడం, ఇలాంటి పరిస్థితి ఉంటే అది తప్పనిసరిగా జింకో లేకపోతే మెగ్నీషియం అని ఉంటుంది. బోరాన్ అంటే మనం ఆకులు చాలా చిన్న చిన్నవి ఉంటాయి, క్రాక్స్ వస్తాయి కాండం మీద, కాయలు ఉంటే కాయలు పగులుతూ ఉంటాయి, లేకపోతే పూత కాత స్పెసిఫిక్గా అది రాలిపోతూ ఉంటుంది. చీడపీడలు అంటే, చీడపీడలు అనేది వయసును బట్టి లేతాకులు ముదురాకులు అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం అనుకోని ముదురాకులనే వస్తుంది, లేతాకులలో రాదు. సో వయసును బట్టి కాకుండా అన్ని రకాల ఆకుల మీద, ఆకంతా కాకుండా అక్కడక్కడ మాత్రమే తెగులు వచ్చిందనుకోండి, ఆకంతా కాకుండా ఆకు మీద కొన్ని మచ్చలు, కాయ మీద కొన్ని మచ్చలు ఇలాంటివి, అంటే అదే మనకు అదే న్యూట్రియంట్ డెఫిషియన్సీ వస్తే ఆకంత యూనిఫామ్గా, అంటే ఈనెల అలా ఉండి ఆకంత మారిపోతుంది. కానీ తెగులు వస్తే మచ్చల్లాగా వస్తాయి అక్కడక్కడ, మొత్తం ఆకంత రాలేదు, అది అడ్వాన్స్డ్ స్టేజ్ అది. సో కాబట్టి తెగుళ్ళకి పోషకాలకి ప్రధాన లోపం ఏంటంటే తెగుళ్ళు అనేటువంటి కన్ఫైన్డ్ లోకలైజ్డ్, అక్కడక్కడ మాత్రం వస్తుంది. పోషకం అనేది మొత్తం లోపం అనేది మొత్తం ఆకంత కూడా యూనిఫామ్ ఉంటుంది.
అది డిఫరెన్స్. పెస్ట్ అంటే తెలిసిపోతుంది వాళ్ళకి ఎట్లా కళ్ళలో కనిపిస్తాయి, పురుగులు కనిపిస్తాయి కాబట్టి. పోషకాలలో కూడా శత్రువులు గుర్తుపెట్టుకోవాలి. పోషకాలలో కూడా జింక్, మెగ్నీషియం, బోరాన్. జింక్ అనేది చూడంగానే తెలిసిపోతుంది, ఆ ఈనెల పచ్చగా ఉంటే మిగతా అంతా పసుపు రంగులో మారుతుంది. మెగ్నీషియం ఈనెల పచ్చగా ఉంటే మిగతా అంత ఎర్రగైపోతుంది. బోరాన్ అంత చిన్న కుచ్చులా ఉంటుంది, అది చాలా స్పెసిఫిక్ ఉంటుంది. ఇంకా వేరే ఏమి ఇప్పుడు కాపర్, ఐరన్, మ్యాంగనీస్, జింక్ అట్లాంటి పెద్ద వెరైటీ ఏమి ఉండదు. ఆ మూడే ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు ఈ వర్షాలకి ఫ్యూజేరియం ఎండు తెగులు లేదా వడలు తెగులు అనేది వచ్చే అవకాశం ఉంది అంటున్నారు సార్ కొంతమంది కంపెనీ వాళ్ళు కానీ ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళు. నిజంగా మనకి ఫ్యూజేరియం ఎండు తెగులు అనేది వచ్చే అవకాశం ఉందా? వచ్చేది ఉంటే కనుక ఎటువంటి చర్యలు చేపడితే అది కంట్రోల్ అవుతుంది? రైతులకు ఏంటంటే బాగా సైంటిఫిక్ అక్కర్లేదు, అంటే అది ఫ్యూజేరియం ఎండు తెగులా లేకపోతే వర్టిసీరియం ఎండు తెగులా లేకపోతే వడలు తెగులా ఏదొచ్చినా కూడా ఆఖరికి ఏమైతే చెట్టు అంటే ఆకు వడలిపై చెట్టు చచ్చిపోతాడు. అది దాని కాజల్ ఏజెంట్ ఏదైనా ఉండొచ్చు, లోపల భూమి లోపల ఎలాంటి ఫంగస్ అయినా ఉండొచ్చు, ఫైనల్గా జరిగేది ఏంటంటే ఆకులు వడలిపోతే చెట్టు చచ్చిపోతాడు. అది వడలు తెగులు యొక్క లక్షణం. ఏదొచ్చినా కూడా కంట్రోల్ మీద ఒకటే ఉంది మనకు, అది ఫ్యూజేరియం అయినా లేకపోతే స్క్లెరోసియం అయినా ఇంకోటి ఏదైనా లేకపోతే వర్టిసీరియం అయినా ఒకటే కంట్రోల్ మీద. అదేంటిది? కాపర్ ఆక్సీక్లోరైడ్ ప్లస్ కార్బన్ డిజన్ కానీ లేకపోతే ఒక స్టెప్టోసైక్లిన్ కానీ ఏదైనా ఒకటి కలిపి దాన్ని అప్లై చేసే విధానం ఇంపార్టెంట్. ఉట్టిగా నాజిల్ తోటి పైన పైన పోసుకుంటూ పోతే కంట్రోల్ కాదు. దాన్ని ఎట్లా పోయాలంటే పదును ఎట్లా వెళ్తా ఉంటే వెడల తెగులు అట్లా వెళ్తూ ఉంటుంది. సో కాబట్టి ఒక బకెట్ తోటి కానీ ఒక డ్రమ్ తోటి కానీ కలిపి ఒక మగ్గుతోటి అంటే నేలంతా కూడా ఒక 10-15 సెంటీమీటర్స్ కడిచేటట్టుగా చేనంతో కాకుండా ఎక్కడైతే వెడల తెగులు వచ్చిందో ఆ మొక్కలు చుట్టూ ఒక చాపంత వెడల తోటి కనుక మనం ట్రీట్ చేయగలిగితే అంతవరకు ఆపొచ్చు దాన్ని మనం ఫర్దర్ స్ప్రెడ్ కాకుండా. వడలు తెగులు వచ్చిన తర్వాత జనరల్గా మనం కంట్రోల్ చేయడం అనేది కొంచెం అతి కష్టమైనటువంటి పని, ఏ కెమికల్ కూడా కంట్రోల్ చేయలేదు అది. అందుకనే మనం మొదటిసారి సెమినార్లో మనం మాట్లాడుకున్నప్పుడు ఏం చెప్పినామంటే మనం ఈ ట్రైకోడర్మా విరిడి దాన్ని కనుక మనం ఎక్కువ మొత్తం లోపల సేంద్రియ కర్బనాన్ని కలిపి ఒక 4-5 కిలోలు ఒక 100 కిలోల పశువుల ఎరుకు బాగా మాగిన పశువుల ఎరుకు వేసి విత్తనాలు వేసే కంటే ముందే కనుక చేయలో వేస్తే ఆ ట్రైకోడర్మా విరిడి కనుక నేలలో ఉంటే అది కొంచెం రక్షణకు ఉపయోగపడుతుంది. కానీ ఇప్పటికిప్పుడు మనం ఏం చేయలేం దాన్ని. ఇప్పుడు ఏ కేవలం మన ముందున్న ఆప్షన్ ఏంటంటే కాపర్ ఆక్సీక్లోరైడ్ ప్లస్ ఈ స్టెప్టోసైక్లిన్ కానీ ప్లాంటోమైసిన్ కానీ పోషామైసిన్ కలిపి నేలంతా తడిసేటట్టుగా ఆ అఫెక్టెడ్ ఏరియాకి బాగా పోయడం మాత్రమే మనకు ఉన్నట్టు. అది ఏ విల్టైనా కానీ అది పర్టిసిరియం కానివ్వండి ఫ్యూజరియం కానివ్వండి ఏదైనా కానీ దానికి ఉన్న ఒకటే మార్గం. ఓకే సార్, ఇంకొకటి, నీరు తగ్గిన వెంటనే ఏమైనా ఎరువులు వాడచ్చా? వాడినట్లయితే ఏ ఎరువు వాడితే మంచిది? చెప్పినాము ఇప్పుడు ఏంటంటే నేల లోపల నేను నిన్న మనం కూడా చూసినాను ఫీల్డ్స్లలో కాలు పెడితే లోపల నీళ్ళు తగ్గుతున్నాయి. ఇప్పుడు మనకు అంటే నీళ్ళు నేలంతా నీళ్ళే ఉన్నాయి. ఇప్పటికిప్పుడు మనం ఎరువులు వేసినాం అనుకోండి నేల లోపల ఏ మాత్రం గాలి లేదు. అసలు ఎప్పుడైనా కూడా నేలలు ఎట్లుండాలంటే 50% వాటర్ 50% గాలి ఉండాలి. ఉంటే మనం వేసినటువంటి వేరు వ్యవస్థ చుట్టూ మంచి శ్వాసక్రియ బాగా జరిగి వేసిన ఎరువులు మొక్క తీసుకుంటుంది. కానీ అసలు గాలి లేదు, మొత్తం నీళ్ళే ఉన్నాయి అలా. కాబట్టి ఇప్పటికిప్పుడు ఎరువులు వేయొద్దు. కొంచెం 1-3 రోజులు ఎండ కొట్టిన తర్వాత నీళ్ళని ఎవాపరేట్ అయిపోయిన తర్వాత నేల లోపల తిరిగి గాలి వచ్చిన తర్వాత ఎరువులు వేసుకోవాలి. అప్పుడు గాలి ఇంక ఇంప్రూవ్ కావాలంటే ఒకసారి మనం అంతర్కృషి గుంటకలు కానీ దంతలు కానీ కడితే గాలి ఏరియేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అప్పుడు వేసుకోవచ్చు. ఏం వేసుకోవాలి అప్పుడంటే కేవలం యూరియా, పొటాష్, నత్రజనిను పొటాష్ని సంబంధించి కలిగి ఉన్నటువంటి ఎరువులను మాత్రమే వేసుకోవాలి. ఎందుకంటే భాస్వరానికి సంబంధించిన ఎరువులను ఆల్రెడీ దుక్కిలో వేసున్నాం మనం, వేయకపోయినా ఇప్పుడు వేసుకోవద్దు. వాటిని పైపాటు వేసుకోవడంలో ఉపయోగం ఏమి ఉండదు మనకి. సో కాబట్టి నత్రజని, పొటాష్ అంటే ఒక 25 కిలోల యూరియా, ఒక 10 కిలోల పొటాష్ లాంటి ఎరువులను పైపాటు వేసుకోవాలి. అంతకంటే ముందు అంటే ఇప్పుడు ఎప్పుడు ఎండగొడుతో తెలియదు, ఎప్పుడు ఈ పరిస్థితి వస్తుందో తెలియదు. కాబట్టి ఈలోపు మొక్క చనిపోకుండా ఉండడం కొరకు మనం ఇంతకుముందు అనుకున్నాం ఇదే కోరమండలి స్పాంటా కానివ్వండి, ఎందుకంటే 28-28 0 లేకపోతే 3-19 కానివ్వండి, లేకపోతే 13-045 కానివ్వండి, ఏదైనా ఒకటి ఈ నత్రజని భాస్వరం కలిగి ఉన్నటువంటి, లేకపోతే ఆకూ స్ప్రే అని ఒకటి ఇంతకుముందు నేను చూశాను అంటే మెగ్నీషియం, బోరాన్, జింక్, పొటాష్, నైట్రోజన్ కలిగి ఉన్నటువంటి దాన్ని కానివ్వండి, లీటర్కి ఒక 10 గ్రాములు కలిపి కనుక పిచికారి చేసుకున్నట్టయితే మనం నేలకి వేసేటువంటి ఎరువులు వేసే లోపు మొక్క చనిపోకుండా మొక్కను కాపాడడానికి ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ సార్. అండ్ తర్వాత ఇంకొక క్వశ్చన్, పచ్చదోమ కానీ ఏదైనా రసం పీల్చే పురుగులు ఈ వర్షం తగ్గిన తర్వాత ఎక్కువగా వచ్చే అవకాశం ఉందా? అంటే పచ్చదోమ ఎప్పుడు వస్తుంది అంటే మీకు ఉబ్బరింత వాతావరణం ఉంటే వస్తుంది.
అంటే కొంచెం ఉక్కపోతూ అంటాం కదా మనం, ఉక్కపోతున్నప్పుడు తప్పనిసరి వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. అంటే మనం మామూలుగా ఇప్పుడు మనం ఇప్పుడు చల్లగా ఉందండి, రేపు కనుక 2 రోజులు గట్టిగా ఎండ కొట్టింది అనుకోండి, డెఫినెట్గా అదే వస్తుంది. తామర పురుడు కానీ, పచ్చదమ్మ కానీ, పేనుబంక కానీ, లేకపోతే మీలీబగ్ కానీ, ఇలాంటి రావడానికి అవకాశం ఉంది. అందుకొరకే దాని గురించి చెప్పాం మనం, ఈ థైమెథాక్సమ్, ఎస్టామాఫ్రిడ్, ఇమిడాక్లోఫ్రిడ్, ఇవన్నీ ఒక గ్రూప్, ఒక్కసారి ఆ మూడిట్లకి ఒక మందు, తర్వాత ఫిప్రనిల్ కానివ్వండి, లేకపోతే డైఫెన్ఫిరాన్ కానివ్వండి, లేకపోతే టోనికామైడ్ కానివ్వండి, ప్రొఫెనాఫాస్ కానివ్వండి, ఇలాంటి మందులను ఒకసారి, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎస్టామాఫ్రిడ్, థైమెథాక్సమ్, ఇమిడాక్లోఫ్రిడ్ ఒకసారి, ఒకసారి అది, ఒకసారి ఇది, లేకపోతే ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ ఇట్లాంటి ఇట్లాంటి ముఖ్యంగా కలుపును, కలుపు ఉంటే ఏమవుతుందంటే కలుపు ట్రాన్స్మిటర్ పనిచేస్తుంది, క్యారియర్ వెక్టర్స్ అన్ని పోతూ ఉంటాయి, ముఖ్యంగా ఈ ఈ పార్థిన వాటితో. కాబట్టి కలుపును లేకుండా చూసుకొని నేను చెప్పిన మందులు పిచికారి చేసుకుని సరిపోతుంది. ఇంకొక ప్రశ్న సార్, కొంతమంది రైతులు ఏమన్నారంటే మాకు పచ్చదోమ తెల్లదోమ రెండు వస్తున్నాయి, ఒక్కొక్కసారి కొద్దిగా కంట్రోల్ కష్టంగా ఉంటుంది, రెండు వచ్చినప్పుడు ఏది వాడుకుంటే కొద్దిగా తొందరగా మంచి రిజల్ట్ ఇవ్వచ్చు? తెల్లదోమకు మనకు ఉన్నటువంటి మందు లిమిటెడ్ ఆప్షన్. ఒకటి ఏంటంటే తెల్లదోమకు బెస్ట్ మందు ఏంటంటే నీమ్ ఆయిల్ బెస్ట్. ఎందుకంటే తెల్లదోమ మనకు ఎప్పుడు కనిపిస్తుంది అంటే, అసలు దాన్ని ఎప్పుడు చంపాలి మనం అంటే నింఫల్ స్టేజ్లో, అంటే మామూలుగా డ్యామేజ్ మనకు కనిపించే తెల్లదోమ ఏం డ్యామేజ్ చేయదు మనకి, అది డ్యామేజ్ చేసిన తర్వాత ఉండే స్టేజ్ మనకు కనిపిస్తుంది. మనకు బయట రైతులందరికీ తెల్లదోమ కనిపిస్తుంటుంది, అది ఎప్పుడు కనిపించింది అంటే అది చేయాల్సింది చేసేసింది డ్యామేజ్, మనకు కనిపించే స్టేజ్ దాన్ని చంపడం ఉపయోగం లేదు, అది ఆల్రెడీ డ్యామేజ్ చేసేసింది. దానికంటే ముందు స్టేజ్ ఉంటుంది ఒకటి నింఫల్, అంటే మామూలుగా రసం తీల్చుకుంటుంది, అది దాన్ని చంపాలంటే ఓవిసైడల్ నేచర్ ఉండే చెక్ కావాలి మనకు. అంటే ఉన్న వాటిలో బెస్ట్ ఏంటంటే నీమ్ ఆయిల్, నీమ్ ఆయిల్ ఇస్ ద బెస్ట్. ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ బెస్ట్, ఇంకా లేకపోతే ట్రైజోఫాస్ 1.5 ml పర్ లీటర్, ఇది తెల్లదోమ. ఇక పచ్చదోమ కంటే మనకు అనేక కాంబినేషన్స్ ఉన్నాయి మనకు, మీన్ ఫిప్రోనిల్ కానీ, డైఫెన్ఫిరాన్ కానీ, చాలా మార్కెట్లో ఉన్నటువంటి అన్నీ కూడా పచ్చదోమను బాగా సమర్థం. పచ్చదోమ కూడా మీకు చాలామంది రైతులు ఎప్పుడు కొడుతున్నారు మందులు అంటే ఆకంత ఎర్రగా డొప్పగా కొడతారు, అప్పుడు ఏ మందు పనిచేయదు. తొలి దశలో అంటే పచ్చదోమ ఆకులు కనుక మనం తిప్పి చూస్తే పచ్చదోమ మనకు కనిపిస్తుంది, ఎక్కడెక్కడ డయాగ్నల్గా ఉరుకుతుంది అన్నట్టు. అది 1-2 ఉన్నప్పుడు కనుక మనం వెంటనే శస్త్రరక్షణ చేపడితే అతి సునాయాసంగా కంట్రోల్ చేయొచ్చు మనం. అట్లా కాకుండా ఆకు ఎర్రబడ్డాక కొడతారు మందులు, అప్పుడు మనం ఏం కొట్టినా తక్కువ కాదు. కాబట్టి తెల్లదోమ పచ్చదోమ రెండింటిని కంట్రోల్ చేయాలంటే మొదటగా ఆకు పసుపు వర్ణంలో ఉన్నటువంటి డబ్బలను అక్కడక్కడ వేలాడి చేయాలి, జిగురు అట్ట ముక్కలను, దానికి బాగా అట్రాక్ట్ అవుతుంది తెల్లదోమ, గుడ్లన్నీ అక్కడ పెట్టేస్తారు. రెండోది నీమ్ ఆయిల్ ప్రతిసారి కొడుతూ ఉండాలి, నీమ్ ఆయిల్ ఏది కొట్టిన నీమ్ ఆయిల్ కలపాలి అందరూ కూడా 5 ml/L. ఈ రెండు చేస్తే తెల్లదోమ పోతుంది. చివరిగా ట్రైజోఫాస్ ఒకటి, దాని కాంబినేషన్ ఏంటంటే ఎనీ కెమికల్, ఫిప్రోనిల్ కానివ్వండి, నేను చాలా మంది చెప్పినటువంటి ఏ కెమికల్ అయినా సరే, ఫ్లూపెండమైడ్ కానివ్వండి, డైఫెన్ఫిరాన్ కానివ్వండి, ఇంకా చాలా ఉన్నాయి మార్కెట్లో, ఏదైనా సరే ఆ కాంబినేషన్ కొట్టుకోవచ్చు. కండిషన్ ఏంటంటే పచ్చదోమ ఒడ్లకి బాగా పెరిగింది అనుకో నేను ఏం చేయలేను, ఒకసారి అప్పుడప్పుడు పొలంలోకి వెళ్ళి ఆకును తిరిగి చూడాలి, ఆకు మీద ఉరుకుతుంటుంది పచ్చదోమ డయాగ్నల్గా ఉరుకుతుంది, అది అన్ని పురుగులాగా సిస్టమేటిక్ ఉరుకుతుంది, డయాగ్నల్గా వెళ్తుంటుంది, దాన్ని గుర్తుపట్టి కనుక తొలి దశలో కొడితే కంట్రోల్. సార్ ఇంకొకటి, పత్తి పంటలో నేలపైన యూపీఎల్ కంపెనీ వారి స్వీప్ పవర్ గడ్డి మందును పిచికారీ చేయవచ్చా? అందులో ఉండే టెక్నికల్ ఏంటో మరి నాకు తెలియదు. అది స్వీప్ పవర్ అంటే ఇది సార్, పెండి మిత్తాలి అని అనుకుంటా. ఇప్పుడు ఏరాలి, స్టాంప్ పవర్ ఏదో ఉంటుంది, పెండి మిత్తాలి ఇప్పుడు ఏరాలి, విత్తనాలు వేసినాక మార్కెట్ అవర్స్ చేయాలి, ఇప్పుడు చేయదు. ఒకవేళ అదే కనుక అయితే పెండి మిత్తాలని అయితే స్వీపే సార్, స్వీప్ అంటే అదే నాకు తెలిసి. ఓకే సార్, దాంతో మనకి దాదాపుగా క్వశ్చన్లు అయితే, లాస్ట్గా ఒక క్వశ్చన్ ఏంటంటే నీమ్ ఆయిల్ ఎంత పర్సంటేజ్ది వాడాలి, ఆ ఫార్ములేషన్ అనేది ఒకరిద్దరు రైతులు అడిగారు, ఎంత పర్సంటేజ్ ఫార్ములేషన్ వాడాలి సార్? జనరల్గా అది చాలా మంది అడుగు, ఇప్పుడు ఇదో డౌట్ అందరికి, 1500 ppm 1500 ppm ఉండే కాన్సన్ట్రేషన్ని 5 ml/L చెప్పారు. ఓ 10,000 ppm 50,000 ppm లాంటి ఉంటారు, బాగా మంది వాడుతుంటారు, అవసరం లేదు. 1500 ppm 5 ml/L ఎనవ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, చాలా ప్రశ్నల్లో వచ్చినాయి, అయినా మీరు ప్రశ్నలకి ముందే ఆల్మోస్ట్ మ్యాక్సిమం మీరు కవర్ చేసేసారు, ఎక్కడ కూడా ప్రశ్న అడిగే అవకాశం నిజంగా అయితే కరెక్ట్గా విన్న వాళ్ళు ఎవరైనా కానీ ప్రశ్నలు ఇంకేమి రావు, అయినా కానీ కొంతమంది ఎవరైనా మిస్ అయిన వాళ్ళు అడిగినవి కూడా అన్ని క్లియర్ చేయడం జరిగింది.
సో శశాంక్ సుబ్బారెడ్డి సార్ ఉంటే కనుక ఒకసారి సార్తో మాట్లాడిద్దాము. శశాంక్ సార్ సార్ బ్రేక్ అయ్యారు ఇందాక ఆ నెట్వర్క్ ఇష్యూ వలన. సో ఒకసారి మీరు ఎందుకంటే మన ఉమారెడ్డి సార్ మాట్లాడారు చాలా కరెక్ట్ గా మనకు అనుకున్న టైం ప్రకారంగా అయింది, మీరు అన్నట్టు చాలా క్లుప్తంగా ఉండాలి అని అన్నారు అదే అయింది. ఒకసారి ఫైనల్ మీరు వర్డ్స్ ఇవ్వండి. ముఖ్యంగా డాక్టర్ ఉమారెడ్డి గారు అరటిపండు వలసి పెడితే ఎంత ఈజీగా తినగలుగుతారు. మీరే ఆదర్శం సార్, నాకు మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను వచ్చిందని. చాలా చక్కగా చెప్పారు వారు. ఇక్కడ రైతులు వారు చెప్పినటువంటి వాటిల్లో కలుపు మందుల మీద అవగాహన రైతులు కొంతమంది ఎంత చక్కగా వాడతారో చెప్పారు. దీంట్లో వారు చెప్పినట్లుగా మన పెరక్వాటి కొట్టేటప్పుడు అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. రెండో సూచన, కలుపు మందు కొట్టిన తర్వాత ఆ స్ప్రేయర్ని శుభ్రంగా ఒట్టి మంచి నీళ్ళు మామూలు నీళ్లతోటి 4-5 సార్లు కడగాలి. మరలా అదే స్ప్రేయర్ని గైనా మనం పురుగు మందుతో పోయినా శుభ్రం చేయకుండా వాడినట్లయితే ఆకులన్నీ కూడా సన్నగా పొడవుగా అవుతాయి. కాబట్టి దీన్ని కూడా రైతాంగం గమనించాలి. ముఖ్యంగా వారు చెప్పారు ఇప్పుడు మనం ఇమ్మీడియట్ గా రసాయనిక ఎరువులు భూములు వేసుకునేటువంటి ఎరువులు ఏవైతే ఉన్నాయో యూరియా కానీ పొటాష్ కానీ తెరపిచ్చిన తర్వాత 4 రోజులు అయిన తర్వాత భూమిలో ఉన్నటువంటి నీరు కొంత బయటికి వెళ్ళి గాలి కూడా భూమిలో చేరినట్లుగానైతేనే అప్పుడే ఎరువులు పంటకు ఉపయోగపడతాయి. ఇది చాలా ముఖ్యమైనటువంటి సూచన. మరి ఈ 4-5 రోజులు ఈ వారం రోజుల్లో పంటను బ్రతికించుకునేదానికి కూడా వారు చెప్పారు. ఈ స్పాంట అనేటువంటి 28-28 కానీ 3-19 కానీ ఒకసారి తప్పకుండా స్ప్రే చేసుకోండి. అన్నిటికంటే మించి వారు చెప్పారు ఈ అక్యూ స్ప్రే అనే దాంట్లో ఈ నత్రజని పొటాషియంతో పాటు మెగ్నీషియం బోరాను జింక్ ఉంటుంది. కాబట్టి 10 గ్రాములు చొప్పున వాడి తప్పకుండా రైతాంగం వాడుకోవాలి. వారు మధ్య మధ్యలో ఈరోజే కాకుండా మా వారి చెప్పాను ప్రతి 15 రోజులకు ఒకసారి నిష్ణాతులైనటువంటి శాస్త్రవేత్తలు మన డాక్టర్ ఉమారెడ్డి గారు వారి యొక్క సూచనలు సలహాలు తీసుకొని రైతాంగానికి తప్పకుండా చేయాలని, రైతుకు సరైనటువంటి సమయంలో మీకు సలహాలు అందించకంత ముందు చెప్పినట్టుగా కూడా కోరమండల్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఎప్పుడూ ముందుంటారు. అన్నిటికంటే మీరు గమనించాల్సింది ఏంటంటే మనం ఇదివరకు ఏదో ఆకు ఎర్రంగా ఉందనో పచ్చంగా పోయిందనో ఆ ఆకు పేకొచ్చేసి దగ్గరలో ఉన్నటువంటి ఎరువుల డీలర్ దగ్గర తీసుకొచ్చేటప్పటికి అవన్నీ వాడిపోవటం, ఆ వాళ్ళకు తోసినటువంటి మందు మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడున్న టెక్నాలజీలో రైతాంగాలు అందరూ కూడా చాలా చోట గ్రామాల్లో మనకి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, ఫోటోలు తీసి నీట్ గా చేసి మీకు మాకు కానీ లేదా మన శాస్త్రవేత్తలకు కానీ వాట్సాప్ మెసేజ్ ద్వారా పెట్టినట్టుగానైతే అక్కడ ఏం రోగం ఉన్నది దానికి సరైనటువంటి మందును. ఒక్కోసారి కొంతమంది రైతులు అడిగారు పోషకాల లోపమా తెగుళ్ళ అనేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు కూడా కలిసి ఉండేదానికి ఒక్కోసారి అవకాశం ఉంది. కాబట్టి మనం జబ్బును బట్టి మందు నివ్వాల్సి వస్తుంది. పాత రోజుల్లాగా కాకుండా ఏదో పీక్కొచ్చి 1-4 గంటలు అయిన తర్వాత ఒడిగిపోయిన మొక్కను కాకుండా మీ పొలాల్లో ఫోటో తీసి పంపించినట్టుగానైతే సరైనటువంటి సలహానిచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా శాస్త్రవేత్తల యొక్క సహకారంతో మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ కేవీకేఎస్ మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు అందరితో కలిసి గవర్నమెంటల్ ఇన్ఫర్మేషన్ వారు రైతుకు సేవలు అందించే దాంట్లో ఎప్పుడు ముందుంటాం. మీ అందరి సహకారంతో రైతులకైనా ఏదైనా ఆర్థికంగా నిలదొక్కున్నట్లయితే మా సిబ్బంది మాకు ఒక హై లెవెల్ మీటింగ్ జరిగినప్పుడు కూడా ఒకటి అడిగినారు గవర్నమెంటల్ ఇంటర్నేషనల్ ని ఇంకొక 50 సంవత్సరాలు దిగ్విజయంగా వ్యాపారం జరగాలి అంటే మనం ఏమి చేయాలి అని. ఆ సందర్భంలో కూడా మా వాళ్ళందరికీ కూడా పెద్దవారికి కూడా చూసింది రైతు మొహంలో చిరునవ్వుకైనా చూడగలిగితే మన వ్యాపారం 50 సంవత్సరాలు కాదు 500 సంవత్సరాలు కూడా ఎక్కడికి డోకా ఉండదు. కాబట్టి ఏ ప్రొడక్ట్ మనం తయారు చేసిన ప్రొడక్ట్ ని అమ్మాలి కాకుండా
రైతులకు అవసరమైనటువంటిది ఎప్పటికప్పుడు అవసరాలు మారుతుంటాయి. మారిన అవసరాల కొద్దీ శాస్త్రవేత్తల సూచనల ప్రకారం రైతులకు ఏం కావాలనో అది మేము అందించగలిగే దానికి ప్రణాళిక రచించాం. ముందు ముందు మీ అందరి సహకారంతో రైతులకు మరీ ఇంకా ఎక్కువగా దగ్గరే రైతుల మన్నలు పొంది రైతుల ఆర్థిక అభివృద్ధికి చెందినట్టయితే మీతో పాటు మా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది, మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బాగా బలంగా ఉంటుంది. కాబట్టి నిజంగా పాత రోజులు ఉన్నటువంటి రైతుల గౌరవం గాని ఆర్థిక ఇది కానీ వచ్చినట్టుగానైతే మేమందరం కూడా ధన్యులు అవుతాం. మరొక్కసారి రైతులందరూ కూడా సరైనటువంటి సలహాలు తీసుకుని మీరందరూ కూడా ఆర్థికంగా బాగా నిలదొక్కుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరితో కలిసి ఈ విధంగా మా అనుభవాలని మీ అందరితో పంచుకోవటం మరలా భాగ్యంగా భావిస్తూ రాబోయే రోజుల్లో మరలా మిమ్మల్ని కలుసుకునేటువంటి అవకాశం వస్తుందని ఆకాంక్షిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా విచ్చేసినటువంటి రైతు సోదరులందరూ చాలా చివరి దాకా ఉండి, ఎందుకంటే మనం అనుకున్న టైం ప్రకారం ఈరోజు చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం. మనం కరెక్ట్ గా 5:10 ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం, కరెక్ట్ గా ఇప్పుడు 6:10 అయింది. పర్ఫెక్ట్ గా అన్ని అనుకున్న ప్రకారం అందరం మాట్లాడి కరెక్ట్ గా మంచి సూచనలు ఇవ్వడం జరిగింది. సో రైతు సోదరులందరికీ కూడా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ధన్యవాదాలు. అంతేకాకుండా మీరు ఇదే విధంగా పార్టిసిపేట్ చేస్తే మీ ఎంకరేజ్మెంట్ తో ఇంకా మంచి శాస్త్రవేత్తల్ని మీ ముందుకు తీసుకొచ్చి వారి ద్వారా సలహాలు అనేవి ఇప్పించి మరి మీ దిగుబడులు బాగా పెంచడంలో మరి కోరమండల్ కంపెనీ ఎప్పుడు కూడా మీ తోడు, ఎప్పుడు కూడా మీకు నీడా తోడుగా ఎప్పుడు ఉంటుందని చెప్పేసి చెప్తున్నాం. అదేవిధంగా మేము అడిగిన వెంటనే వారికి ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో కానీ ఎటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ అనుకున్న టైం ప్రకారం మాకు సహకారం అందించి ఈ ప్రోగ్రామ్ని దిగ్విజయం చేయడానికి ఇచ్చేసినటువంటి మన శాస్త్రవేత్త, ప్రఖ్యాత శాస్త్రవేత్త ఏడీఆర్ గారు శ్రీ ఉమారెడ్డి సార్ గారికి, అదేవిధంగా మా వైస్ ప్రెసిడెంట్ గారు ఆయన కూడా ఎంతో బిజీగా ఉన్న ఉదయం నుంచి వచ్చి రైతులకి ఎంతో విధంగా దిశానిర్దేశం అనేది చేయడం జరిగింది. సో ఓవరాల్ గా ప్రోగ్రామ్ చాలా బాగా సక్సెస్ అయింది. అందరికీ కూడా ధన్యవాదాలు పేరు పేరున. థ్యాంక్ యూ వెరీ మచ్. శశాంక్ వీ కెన్ టేక్ ఇట్ కాల్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్స్ టు డాక్టర్ ఉమారెడ్డి గారు. థ్యాంక్స్ సార్ ఉమారెడ్డి సార్. థ్యాంక్ యూ సార్ సుబ్బారెడ్డి సార్.